ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. చతుర్థం ద్వైత వివేక ప్రకరణం. ఈశ్వరేణాపి జీవేన సృష్టం ద్వైతం వివిచ్యతే. వివేకే సతి జీవేన హేయో బంధస్ఫుటీ భవేత్. వేదాంతంలో మూడు వాదములు గలవు. మందాధికారులకు సృష్టి దృష్టి వాదము. ఇది మనం మాండుక్యంలో చదివినాం. ఈ వ్యవస్థ అంతా కూడా మధ్యమాధికారులకు, అంటే కొంత హయ్యర్ అధికారము గల వారకు, అంటే వేదాంతంలో కొంత యోగ్యత పెరిగిన వారికి దృష్టి సృష్టి వాదము. మూడవది అజాతవాదము. ఉత్తమోత్తమమైన వాదము అజాతవాదము. ఈ ద్వైత వివేక ప్రకరణం అనేది సృష్టి దృష్టివాదంతో ప్రారంభమై క్రమంగా నాకు గుర్తున్నంత మేరకు అధ్యాయం చిగురుకు వచ్చేప్పటికీ దృష్టి సృష్టివాదంలోకి మనల్ని తీసుకువెళ్తుంది. బ్రహ్మసూత్రాలు కూడా అలాగే ఉంటాయి. జన్మాద్యస్యయత అంటే సృష్టి దృష్టివాదంతో ఆరంభమవుతుంది. అంటే ఏమిటి? సృష్టి కలదు, పరమేశ్వరుడు ఈ జగత్తును సృష్టించినాడు. అంటే జగత్ అంటే ఏమిటి? ఆకాశము, వాయువు, అగ్ని, తేజస్సు, అదే ఆపహ, పృథివీ. ఇది పరమేశ్వరుని చేత సృష్టింపబడిన జగత్తు. అది జగత్తు గలదు. ఈ జగత్తును సృష్టించిన పరబ్రహ్మ, నేను జీవుడను. ఇది ద్వైతం. మన జీవనం అలాగే ఆరంభమవుతుంది. అయితే ఇక్కడ మనం చర్చించేది ఏమిటంటే, ఈశ్వరుడు సృష్టించిన ద్వైతము అనగా పృథివ్యత్తేజో వాయువాకాశములు, సకల ప్రాణులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకములు, మనుష్యులు, ఎట్సెట్రా, దేవతలు, గంధర్వులు, అవి కూడా పేర్లు వింటూ ఉంటాం కదా, సో ఎట్సెట్రా, ఈ భేదములు, ఈ ద్వైతము. ద్వైతము అంటే భేదములు అని అర్థం. ఈ భేదములు మనల్ని బంధిస్తాయా? బంధించవు. మరి మనల్ని ఏ భేదములు బంధిస్తాయి? భేదములే బంధిస్తాయి. ఏ భేదములు బంధిస్తాయి? మనం కల్పించుకున్న భేదములు బంధిస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి, ఇది పృథివీ, అది మనల్ని బంధిస్తుందా? బంధించదు. మనకి నడవడానికి, అన్ని పనులు చేసుకోవటానికి అవకాశాన్ని ఇస్తుంది తప్ప మనల్ని బంధించదు. మనల్ని మోస్తూ ఉంటుంది పృథివీ. కానీ ఈ ప్లాట్ నాది, అది బంధిస్తుంది. ఇప్పుడు భగవంతుడు పృథివీని సృష్టించాడా, మన ప్లాట్లను కూడా సృష్టించాడా? పృథివీని సృష్టించాడు ఆయన. ఈ ప్లాట్లను సృష్టించలేదు. ప్లాట్లను ఎవళ్ళు సృష్టించుకున్నారు? మనుషులు సృష్టించుకున్నారు. మనుష్యులు ప్లాట్స్ అనే వాటిని సృష్టించుకుని వాటి యందు అభిమానం పెట్టుకుని, ఇది నా ప్లాటు, ఇది నా ప్లాటు, ఇది నా ప్లాటు అనే అభిమానం పెట్టుకుని ఆ అభిమానంతో జీవించి చిట్ట చిగురిన ఆ అభిమానంతో దేహత్యాగం చేస్తారు. ఆ ప్లాటు అలాగే ఉంటుంది, అది ఎక్కడికి పోదు, అది అలాగే ఉంటుంది. అది ఏమైనా పోనీటోటో ఏమైనా చేంజ్ వస్తుందా? దానికి ఉండదు. ల్యాండెడ్ ప్రాపర్టీ, నాది ప్రాపర్టీ, నాది అని మీరు అంటారనుకోండి, ఆ ప్రాపర్టీ అలాగే ఉంటుంది. ఇది నాది నాది అన్నవాడు మట్టిలో కలిసిపోతాడు. వాడు తర్వాత ఇంకొకడు వచ్చి వాడు నాది నాది అంటూ ఉంటాడు. కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతింబొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే అంటూ ఏదో పద్యం. కాబట్టి రాజులు రాజ్యాలు, ఇంతగా సరిహద్దులు, ఇవన్నీ కూడా మనం కల్పించుకున్నవే, అంతా మనం కల్పించుకున్నవే. నేను ఒకసారి ఇజ్రాయెల్ వెళ్ళాను. అక్కడ ఇజ్రాయెల్ బోర్డర్ దగ్గరికి వెళ్ళే అవకాశం నాకు వచ్చింది. బోర్డర్ బోర్డర్ ఏరియాలకు జనరల్గా రానివ్వరు, ఎందుకంటే మిలిటరీ జోన్స్ అవి. బట్ సమ్హౌ ఐ కుడ్ గో. నాకేదో ఒక రాబాయ్ సౌకర్యం ఉండి వెళ్ళాను. ఆ గ్రామం దాటేసి వెళ్ళిపోతే, పులిమేరల్లోకి వెళ్తే అక్కడ ఫెన్సింగ్ ఉంది. ఆ ఫెన్సింగ్ ఇలా ఉంది, ఇలా ఉంది, ఇటువైపు మేము ఉన్నాం. ఇది ఇజ్రాయెల్, ఇది సిరియా, ఇది లెబనాన్. మూడు, ఈ మూడు కలిసి చూడండి ఫెన్సింగ్. అది పట్టుకుంటే అటువైపు సిరియా, ఇటువైపు లెబనాన్, ఇటువైపు ఇజ్రాయెల్.
ఏముంది, తేడా ఏముంది? ఏమీ లేదు. ఊరికే మనం అనుకోవడమే తప్ప మానవులు పెట్టుకున్న తేడాలే కానీ అదో కొండ అలా స్లోప్ అవుతుంది, అలా స్లోప్ స్లోగా స్లోపు, ఆ స్లోప్స్ అదో పెద్ద కొండ అలా వెళ్ళింది. ఆ కొండ అవతల ఏముందని నేను అడిగా, డెమాస్కస్ ఉందని చెప్పారు. డెమాస్కస్ ఈజ్ ఏ క్యాపిటల్ సిటీ ఆఫ్ సిరియా. ఇప్పుడు సిరియా ఈజ్ ఇన్ వార్, సివిల్ వార్. డెమాస్కస్లో కూడా సివిల్ వార్ పోతూ ఉంది. ఎంత దూరం ఉంది డెమాస్కస్ అంటే? 35 కిలోమీటర్స్ అని చెప్పారు. అంటే ఆ ఫెన్స్ దాటి మీరు ఒక్క కొంచెం ఓపిక్గా నడిస్తే మొన్నటికి డెమాస్కస్ వెళ్ళిపోతారు. ఏదైనా కారు ఏదో ఎక్కితే అరగంటలో డెమాస్కస్లో ఉంటారు. సో ఈ రకంగా ఈ ఫెన్స్ ఇదంతా కూడా మానవుడు కల్పించుకున్నది, దేవుడు కల్పించింది కాదు. అక్కడ మీకు కాన్ఫ్లిక్ట్ జోన్ అది, యుద్ధాలు అవే అవుతూ ఉంటాయి. దీనివల్ల వచ్చాయి, ఈ దేవుడు సృష్టించిన పర్వతాల మూలంగానూ స్లోప్స్ మూలంగానూ యుద్ధాలు రావు, మనుషులు సృష్టించుకున్నటువంటి డివిజన్స్ మూలంగా యుద్ధాలు వస్తాయి. అలాగే మన కుటుంబంలో దేవుడు సృష్టించిన కారణంగా ఎవరికి దుఃఖం కలగదు. ఇప్పుడు దేవుడు హ్యాండిక్యాప్డ్ చైల్డ్ అలాంటి హ్యాండిక్యాప్డో లేకపోతే లెస్ ఇంటెలిజెంటో ఏవో ఇటువంటివి దేవుడు సృష్టిస్తాడు, దానివల్ల దుఃఖం రాదు. మీరు గమనించారో లేదో, ఆ కారణంగా దుఃఖం రాదు. ఆ కారణంగా కొంచెం ఆరంభంలో కొద్దిపాటు దుఃఖం ఉంటుంది, ఆ తర్వాత మనం యాక్సెప్టెన్స్లోకి వచ్చేస్తాం. అది రిజెక్ట్ చేస్తున్నంతకాలం దుఃఖాన్ని కలిగిస్తుంది. మీరు యాక్సెప్ట్ చేసేస్తే అది దుఃఖం కాకుండా అయిపోతుంది. దానివల్ల సుఖమైతే పని కట్టుకుని రాకపోవచ్చు, కానీ ఇంక ఇట్ ఈస్ నో మోర్ ఏ ఫ్యాక్టర్ ఫర్ సఫరింగ్, అలా అయిపోతుంది. కానీ మనకి దుఃఖాన్ని కలిగించేవి ఏమిటంటే, దేవుడు చేసిన సృష్టి వల్ల కలిగే దుఃఖం ఏమి ఉండదు, మనం కలిగించుకున్నటువంటి దుఃఖములే. ఇప్పుడు ఉదాహరణకి పెళ్ళిళ్ళు ఉంటాయి. పెళ్ళి అంటే ఇట్ ఈస్ సపోజ్ టు బి ఎన్ అకేషన్ ఫర్ జాయ్. కానీ పెళ్ళికి ముందు, పెళ్ళిలో, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా మనం కల్పించుకునేటువంటి దుఃఖములకి అంతే ఉండదు. కేవలము అహంకారం కారణంగా, ఏదో ఒక అహంకారం, అహంకారం కారణంగా మనం ఎన్నెన్నో దుఃఖాలను కల్పించుకుంటూ ఉంటాం. కేవలము అహంకారమే కారణం. సో ఒక ఆయన నాతో అన్నారు, ఏమండి ఈ సంబంధం బాగానే ఉంది, అన్ని విధాలా బాగుందండి, కానీ ఈ మగపెళ్ళి వారు కొంచెం పొగరుమూతగా ఉన్నారండి, వాళ్ళు కొంత డిమాండ్స్ అవి పెడుతున్నారు, ఇది నాకు ముందుకు వెళ్ళాలో వెళ్ళకూడదో నాకు అర్థం కావట్లేదు, మీరేమంటారు అని అడిగారు. నేను చెప్పాను, చూడండి వాళ్ళు డిమాండ్స్ ఏం పెట్టారో ఏం పెట్టలేదో నేను ఎరగను, కానీ వాళ్ళ అహంకారం ఎలాగో ఉంది, కానీ మీ అహంకారం కూడా కొద్దిగా ఉందేమో చూసుకోండి మీరు, అది చెప్పండి నాకు. అంటే ఉందండి, నా అహంకారం కూడా కొద్దిగా ఉంది, అది మైనస్ చేసి ఇప్పుడు ప్రొసీడ్ అవ్వండి. అది మైనస్ చేసేసాను. అయితే మరి డబ్బు, డబ్బుదే ఉందండి, మీరు సంపన్నులు, 2 లక్షలు ఇటు అటు మీకు లెక్కే ఉంది, అది కూడా ఆలోచించండి. డబ్బు మనతో పట్టుకెళ్ళిదా, మనకి అమ్మాయి క్షేమం కావాలి తప్ప ఈ డబ్బుదే ఉంది. అలా అయితే ఇంకా అడ్డంకేమీ లేదండి, మరి అయితే కానివ్వండి అంతే, అంతే అలాగే ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ దాట్. కేవలము మన అహంకారాన్ని మైనస్ చేస్తే కేవలము ఇతరుల యొక్క అహంకారం వల్ల దుఃఖం కలగదు. దానికి మన అహంకారం కూడా జోడించి అవి రెండూ కొట్లాడుకుంటూ ఉంటే దుఃఖం కలుగుతుంది తప్ప, ఒకే పొట్టేలు ఉందనుకోండి క్లాష్ ఉండదు, రెండు పొట్టేళ్ళు ఉంటే క్లాష్ ఉంటుంది. ఒకే పొట్టేలు ఉంటే క్లాష్ ఏముంది, అదే తలకాయ ఇటు అటు ఊపుకుంటుంది, ఊరుకుంటుంది. సో కాబట్టి కేవలము మన యొక్క అజ్ఞానం చేత, అహంకారం చేత మనము బంధాన్ని సృష్టించుకుంటూ ఉంటాము. కాబట్టి ఈశ్వరుడు సృష్టించిన ద్వైతము, భేదము అదేటిది, మనము సృష్టించుకునేటువంటి ద్వైతము దేటిది. దీనికే ఈశ్వర సృష్టి, జీవ సృష్టి అని పేర్లు. చాలా ఇంపార్టెంట్ నామిన్క్లేచర్, ఈశ్వరుడు సృష్టి, జీవ సృష్టి, అవి పేర్లు. కాబట్టి ఈ రెండు రకముల సృష్టిని గురించి విచారం చేసి దాని గురించి మంచి మంచి ప్రతిపాదనలను ఆచార్యులు చేయబోతున్నారు. అది ఈ ద్వైత వివేక ప్రకరణము. సో అదే అంటారు ఆయన, ఒకసారి శ్లోకం అంతా కలిపి చెప్దాము. ఈశ్వరేణాపి జీవేన సృష్టం ద్వైతం వివిచ్యతే. వివేకే సతి జీవేన హేయో బంధస్ఫుటీ భవేత్.
పదవచ్ఛేదం ఈశ్వరేణ అపి జీవేన సృష్టం ద్వైతం వివిచ్యతే వివేకే సతి జీవేన హేయః బంధః స్ఫుటీ భవేత్. ఈశ్వరేణ ఈశ్వరుని చేత, జీవేన అపి జీవుని చేత కూడా, సృష్టం సృష్టించబడిన, ద్వైతం భేదము లేకపోతే నానాత్మము, వివిచ్యతే వివేచన చేయబడుచున్నది. అది కాబట్టి ఇప్పుడు ఈ ప్రకరణంలో మేము వివేచన చేస్తాము. ఏమిటా వివేచన అంటే, ఈశ్వరుడు సృష్టించిన ద్వైతము, ఈశ్వరుడు సృష్టించిన దాంతో ఆగలేదు, అది జీవుడు సృష్టించినవి కొన్ని ఉన్నాయి కాబట్టి జీవుడు సృష్టించుకున్న ద్వైతము, ఈ రెండింటికి తేడా తెలియాలి. ఇది ఇది ఈశ్వరుడు సృష్టించినది, ఇది జీవుడు సృష్టించినది అని తేడా తెలుస్తూ ఉండాలి. తేడా తెలిస్తే మనకి బంధం పోతుంది. ఇప్పుడు పచ్చగా ఉంటే అందంగా ఉన్నట్టు, అంత పచ్చగా లేకుండా ఒక్కసారి బ్రౌన్గా ఉంటే అందంగా లేదు అని, అది ఈశ్వర సృష్టమా జీవసృష్టమా? జీవసృష్టం. పచ్చదనము బ్రౌన్ కలరు అవి ఈశ్వర సృష్టం. కొంతమంది పచ్చగా ఉన్నారు, కొంతమంది బ్రౌన్గా ఉన్నారు అన్నది ఎవరు సృష్టించారు? ఈశ్వరుడు సృష్టించాడు. కొంతమంది పచ్చగా ఉన్నారు, కొంతమంది బ్రౌన్గా ఉన్నారు అన్నది ఎవరు సృష్టించారు? ఈశ్వరుడు. అది మనం సృష్టించలేదు, ఈశ్వరుడు సృష్టించాడు. ఫెయిర్ అండ్ లవ్లీ, పచ్చగా ఉంటే అందము బ్రౌన్గా ఉంటే అందము కాదు, ఇదెవరు సృష్టించారు? మనం సృష్టించాం. దీంట్లో మొదటిది ఎవరిని బంధించదు. లోకంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు, పచ్చవాళ్ళు ఉంటారు, నల్లవాళ్ళు ఉంటారు, బ్రౌన్ ఉంటారు, ఎల్లో ఉంటారు, వైట్ ఉంటారు, రెడ్ ఉంటారు, అన్నీ అందరూ ఉంటారు, దానివల్ల దుఃఖం లేదు. కానీ ఆ కలర్ని బట్టి జీవుడు సృష్టించుకున్నటువంటి భేదములను బట్టి అంతా దుఃఖము బంధము వస్తుంది. కాబట్టి ఇది జీవుడు సృష్టించినది, ఇది ఈశ్వరుడు సృష్టించినది అని మనం తేడా తెలుసుకున్నాం అనుకోండి. ఇది దేవుడు పెట్టాడు, ఇంతవరకు దేవుడు పెట్టాడు, ఇంత మాత్రం నేను పెట్టుకున్నాను అని తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు పెట్టిన దాని గురించి మనం ఏం చేయాలి? ఏమీ చేయక్కర్లేదు. మనం పెట్టుకున్న బంధాన్ని ఏం చేయాలి? దూరం పెట్టాలి. అయిపోయింది, పర్పస్ సర్వ్ అయిపోతుంది. దాంతో జీవితము సుఖమయము అయిపోతుంది. ఇప్పుడు టెంపరేచర్ 44 డిగ్రీస్ వస్తుంది, అది ఎవరు సృష్టించారు? జీవుడు సృష్టించాడు. అది ఈశ్వరుడు సృష్టించాడు. మధ్యాహ్నం 11:30 అర్జెంటు పని మీద ఎండలో బయలుదేరాను, అదేవాడు సృష్టించాడు? జీవుడు సృష్టించాడు. కాబట్టి ఇప్పుడు మనం 44 డిగ్రీస్ విషయంలో ఏం చేయాలి? ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు వీధుల్లో బలాదూరు తిరగద్దు, నీడలో ఉండండి. అయిపోయింది, మీకు వేడి యొక్క బంధము తొలగిపోయింది. నీడలో ఉంటే మీకు ఏసీ ఉండక్కర్లా, నీడలో ఉంటే ఫ్యాన్ ఉంటే సరిపడుతుంది, మీరు కాలక్షేపం చేసేయచ్చు. కాబట్టి ఇది ఈశ్వర సృష్టము, ఇది జీవసృష్టి, ఇది ఈశ్వర సృష్టి అనే తేడా కనుక తెలుస్తూ ఉంటే దీంట్లో బంధము జీవసృష్టియే, ఈశ్వర సృష్టి బంధము కానే కాదు. కాబట్టి మనకి బంధము యొక్క స్వరూపం తెలిసిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బంధం గురించి తెలిసిందో బంధం పోతుంది, అది దానికి దాని రహస్యం. కాబట్టి మీరు ఈ తెలుసుకునుట జ్ఞానము అనేది అది బంధ విముక్తికి చాలా గొప్ప కారణమవుతుంది. ఇప్పుడు అజ్ఞానం చేతనే మనిషి సంసారంలో బద్ధుడై దుఃఖిస్తూ ఉంటాడు. అజ్ఞానం చేత, అజ్ఞానమే హేతువు, ఇంకా మరి ఏది హేతువు కాదు. ఇప్పుడు రాహుగ్రహము, అది ఇప్పుడు ఆ కక్ష్యలో ఉండబట్టి నాకు దుఃఖం కలుగుతోంది అని మీరు అనుకున్నారనుకోండి, ఇప్పుడు ఏం చేస్తుందండి? వాట్ కెన్ యూ డూ? దాన్ని ఏదైనా కక్ష్యలోంచి కొంచెం పక్కగా ఏమైనా తోస్తారా? అది మీరు తోసేది ఏం కాదుగా, కాదండి, దాని అంతటా అదే వెళ్తుంది. ఎప్పుడు వెళ్తుంది? 14 సంవత్సరాలు పడుతుంది రాహు ఈ చోట నుంచి ఆ చోటకి వెళ్ళడానికి. అసలు రాహువు గ్రహమే కాదు, ఛాయాగ్రహం పై కాదు ఒకటి. ఈ నీడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 18 సంవత్సరాలు.
ఇప్పుడు పొద్దున్న మీరు ఎండ వీధిలోకి వెళ్తే మీ నీడ తలకాయ ఇటు పడింది, ఆ తలకాయ నీడ ఇక్కడి నుంచి ఇక్కడికి పడాలంటే ఎంతసేపు వెయిట్ చేయాలి? 12 గంటలు వెయిట్ చేస్తే మళ్ళీ సాయంకాలం 7 గంటలకి, సాయంకాలం 5 గంటలకి, 10 గంటలు వెయిట్ చేసి బయటికి వెళ్తే అప్పుడు మీ తల నీడ ఇటు బదులు ఇటు పడుతుంది. 10 గంటలు వెయిట్ చేయాలి. యు కెనాట్ ఆల్టర్ ఇట్. కాబట్టి ఈశ్వర సృష్టిని మనం ఏం చేయలేం. సపోజ్ దుఃఖమునకు హేతువు ఈశ్వర సృష్టి కాదు, జీవసృష్టి. ఇప్పుడు గ్రహములన్నీ ఈశ్వర సృష్టియా జీవసృష్టియా? ఈశ్వర సృష్టి. అవి దుఃఖమునకు హేతువులు కాదు, కేవలము అజ్ఞానమే దుఃఖమునకు హేతువు. అజ్ఞానము అజ్ఞాన కార్యములు, అజ్ఞానం నుంచి పుట్టేటువంటి భ్రమ మోహము ఇత్యాదులు దుఃఖమునకు హేతువులు అని మీరు తెలుసుకుని ఆ జీవసృష్టిని సెపరేట్ చేసి పెట్టారనుకోండి, అప్పుడు వెంటనే మీకు దుఃఖం పోతుంది. ఇప్పుడు కూర కలుపుకునేప్పుడు మిరపకాయలను తీసి పక్కన పెట్టి కూర కలుపుకోవాలి. ఊరికే కొద్దిగా మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఓ రెండు పరేస్తారు. అవి ఆ మొత్తం వాళ్ళు వేసినవన్నీ నా కంచంలోనే పడ్డాయి వచ్చాయి ఆ వడ్డించేటువంటి ప్రక్రియలో. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇలా వండుతారా అలా వండుతారా అని ధూమ్ధాములు ఆడడం అదొక పద్ధతి, లేదా ఆ రెండు తీసి పక్కన పెట్టి చూసి ఆ రెండు తీసి పక్కన పెట్టి కలిపేసుకుంటే అయిపోయాయి. అజ్ఞానము జ్ఞానము అంత పెద్ద తేడా. కళ్ళు మూసుకుని భోజనం చేసామనుకోండి, ఆ మిరపకాయలు నోట్లో వెళ్ళి మండుతుంది. కళ్ళు తెరిచి చూసి తెలుసుకుని భోజనం చేస్తే దుఃఖం ఉండదు. కాబట్టి జ్ఞానము, సో జీవసృష్టికి ఈశ్వర సృష్టికి ఉండేటువంటి తేడాని ఎప్పుడైతే సుస్పష్టంగా మనం తెలుసుకుంటామో ఆ వివేక జ్ఞానము చేతనే మనము బంధము నుంచి బయటపడిపోతాం. అసలు ముందు మనం వదులుచుకోవలసిన బంధము ఇది అని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ఓకే, అందాము. వివేకే సతి, ఈశ్వర సృష్టికి జీవసృష్టికి తేడా తెలుస్తూ ఉండగా జీవేనా జీవుని చేత హేయః దూరము చేయదగిన బంధః బంధము స్ఫుటీభవేత్ సుస్పష్టముగా తెలియచుండును. ఇలా ఎందుకు చెప్తున్నారంటే మనకి మనకి బంధము దేవుడు సృష్టించినటువంటి పంచభూతములు, పశువులు, పక్షులు, మనుష్యులు వాటి వల్ల కలగదు మనకి బంధము. మనకి బంధం ఎందువల్ల కలుగుతుందంటే దేవుడు సృష్టించిన సృష్టి అలా ఉండగా మన మనస్సు ఒక తనదైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రపంచం ఒకవైపు ఉంటే మన మనస్సు సృష్టించిన ప్రపంచం ఇంకోవైపున ఉంటుంది. ఈ మనస్సు చేత సృష్టింపబడిన ప్రపంచం ఏది గలదో అది ఏ బంధహేతువు. ఇప్పుడు ఇది నా ఇల్లు అది మనస్సు సృష్టించుకుంది, ఈమె నా భార్య, వీడు నా భర్త, వీడు కొడుకు కూతురు, ఇవన్నీ కూడా మనస్సు సృష్టించుకున్నటువంటి ప్రపంచం. దేవుడు సృష్టించడు, దేవుడు కొడుకుల్ని కూతుళ్ళని సృష్టించడు, దేవుడు పురుషులను స్త్రీలను సృష్టిస్తాడు, మనుష్యులను పశువులను పక్షులను సృష్టిస్తాడు కన్నది, కానీ బావమరుదుల్ని మామగారిని వియ్యపురాళ్ళని సృష్టించడు. వాళ్ళందరినీ వీళ్ళు సృష్టించుకుంటారు. మిత్రులను శత్రువులను కూడా సృష్టించడు, మనుషుల్ని సృష్టిస్తాడు, మిత్రుల్ని శత్రువుల్ని సృష్టించడు, అది వీళ్ళు సృష్టించుకుంటారు. కాబట్టి మనిషి యొక్క మనస్సు అజ్ఞానం చేత ఒక ప్రపంచ చిత్రాన్ని తయారు చేసి పెడుతుంది. ఆ ప్రపంచ చిత్రంలో వీడు ఇరుక్కుంటాడు, అదే బంధం. నేను చాలాసార్లు చెప్తూ వచ్చేవాడిని, మీరు తెలుసుకోదగిన ఒక కఠోరమైన సత్యం ఒకటి కలదు. అదేమంటే యు ఆర్ సింపుల్ అండ్ సింగిల్. మీరు ఈ సత్యాన్ని తెలుసుకోగలుగుతారా? యు ఆర్ సింగిల్ అంటే అర్థమేటో తెలుసునండి. కొడుకు కూతురు మామగారు అత్తగారు అక్కగారు మా వియ్యపురాళ్ళు ఇవన్నీ కూడా మీ కల్పనలే, ఇవన్నీ ఏవి కూడా సరికాదు. యు ఆర్ సింగిల్. మీరు సింగిల్ అయినప్పుడు మీరు ఏదవుతారు? తండ్రి అవుతారా, కొడుకు అవుతారా, ఏదవుతారు, ఏది ఎవరు, ఏది ఎవరు, అసలు ఏ టైటిలు మీకు ఫిట్ కాదు మీరు సింగిల్ అయినప్పుడు. ఓకే, యు ఆర్ సింపుల్ అంటే అర్థమేటో తెలుసునండి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇండియన్, అమెరికన్, పంజాబీ, మద్రాసీ, తర్వాత
రిటైర్డు, ఇన్ సర్వీసు, ఇవి ఏమీ కూడా మీరు కాదు. యు ఆర్ సింగిల్ అండ్ యు ఆర్ సింపుల్. అయితే భగవంతుడు అలా సృష్టించాడు, ప్రతి ప్రాణిని కూడా భగవంతుడు అలాగే సృష్టించాడు. మీరు ఎలా వస్తారు ఈ ప్రపంచంలోకి? సింగిల్గా వస్తారా, లేకపోతే ఈ రిలేషన్స్ ఏమైనా పెట్టుకుని వస్తారా? సింగిల్గా వస్తారు. సింపుల్గా వస్తారా, లేకపోతే ఈ టైటిల్స్ అన్నీ పెట్టుకుని వస్తారా? సింపుల్గా వస్తారు. వెళ్ళిపోయేప్పుడు ఎలా వెళ్ళిపోతారు? సింగిల్, సింపుల్. మధ్యలో మనస్సు పెట్టుకున్నటువంటి సృష్టి అంతా కూడా అజ్ఞాన కల్పితమైన జీవసృష్టి తప్ప మరి ఏదీ లేదు. ఈ సత్యము మనకి స్ఫుటంగా తెలుస్తూ ఉంటే మనం వదుల్చుకోవలసిన బంధము ఎట్టిది అన్నది కూడా మనకి స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. వెరీ సింపుల్, వెరీ ప్రాక్టికల్. నేను ప్రాక్టికల్గా చెప్తున్నా చెప్పే ప్రయత్నం చేస్తాను, కానీ అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది. నేను చెప్పేది ప్రాక్టికల్ కాకుండా ఇంప్రాక్టికల్గా అని నాకు అనే డౌట్ వస్తూ ఉంటుంది. ఒకటి ఉదాహరణ చెప్తా చూడండి. ఓ 50 ఓ 30 ఏళ్ళ కుర్రాడు ఉన్నాడు. ఓ వాడికి పెళ్ళి అయింది, వాడికి పిల్లాడో పిల్లో లేకపోతే ఉన్నారు. వాడిని పట్టుకుని నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనుకుంటుంటే అది తెలివి తక్కువ, తెలివి తేటలు ఉన్నమాట, అది చాలా తెలివి తక్కువ. ఒక అమ్మగారు అంటుంటే విన్నా, కొడుకు పెళ్ళయింది కదా అని వదిలిపెట్టేస్తామా ఏంటి వాడి దారిని? వాడిని మనం వాడిని కాపాడుతూ పరిరక్షిస్తూ మనం చూస్తూ ఉండాలి అని అంటుంటే విని, అమ్మా మీరు చాలా పొరపాటు చేస్తున్నారు, మీరు ట్రబుల్లో పడిపోతారు అని చెప్పాలనిపించి అడగని బేరం మనకెందుకులే నేను చెప్పలేదు అని అలా అనుకుంటున్నారు, అలా అంటున్నారు. తప్పు కదా అది. షీఈస్ డూయింగ్ ఏ హ్యూజ్ మిస్టేక్, పెద్ద తప్పు అది. ఎంత పెద్ద తప్పు అంటే ఆ తప్పుకి ఎదరవాళ్ళ సుఖ దుఃఖాలు మాట అలాంటి పెట్టి ఆమె పొందదగిన దుఃఖమునకు హద్దే ఉండదు. అది వెరీ వెరీ రాంగ్. నేనేమంటానంటే చూడండి, పైకి మామూలుగా వాడు కొడుకు, నేను తండ్రి. మాట వరుసకి, మాట వరుసకి తప్పేం కాదుగా, వాడు కొడుకు నేను తండ్రి. ఈ పిల్లలు బువ్వాలాటలు ఆడుకుంటారు చూడండి, బువ్వాలాటల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పిల్లని నువ్వు తల్లి అని టైటిల్ ఇస్తారు, ఇంకొకటికి నేను కొడుకు వీడు తమ్ముడు అని ఇలా టైటిల్స్ ఇస్తారు. ఆవిడ లక్కపిడతల్లో అన్నం వండి వీళ్ళకి వడ్డిస్తుంది, కూర కూడా వడ్డిస్తుంది. అంతా ఉత్తుత్తి, ఉత్తుత్తి టైటిల్స్, ఉత్తుత్తి వంట, ఉత్తుత్తి కూరలు అంతా కూడా. ఈ సంసారము బువ్వాలాట కంటే పెద్ద గొప్పది ఏమీ కాదు. ఇదంతా కూడా హుళక్కి, దీంట్లో ఏమీ వాస్తవం లేదు. నేను ఇలా చెప్తా, అది విన్నవాళ్ళు ఏమిటో వీడు చాలా ఇంప్రాక్టికల్గా చెప్తున్నాడే అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకుంటే నేనేమి కాదని అన్నా, బట్ సమ్హౌ ఐ ఫీల్ వాట్ ఐఆమ్ సేయింగ్ ఈస్ ది ప్రాక్టికల్ థింగ్. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ఈ 30 ఏళ్ల కుర్రాన్ని పిలిచి, అరే నువ్వు నా కొడుకు కాదు, నేను నీకు తల్లిని కానని చెప్పాలా? అలా చెప్పకూడదు, తప్పది, అలా చెప్పకూడదు. దట్ ఈజ్ నాట్ వాట్ ఐఎమ్ సేయింగ్. మీరు అలా ఏమీ చెప్పరు. వాడిని ఎరా అబ్బాయి అనే చక్కగా కొడుకుని పిలిచినట్టుగానే పిలుస్తారు. బట్ ఇన్ యువర్ హార్ట్ యు నో దట్ హీస్ ఇండిపెండెంట్, ఫ్రీ. గివ్ హిమ్ ఫ్రీడమ్. మీరు వాడికి ఎప్పుడైతే ఫ్రీడమ్ ఇచ్చేశారో మీకేమొస్తుంది ఆ ప్రాసెస్లో? మీకు ఫ్రీడమ్ వస్తుంది. అయ్యో మరి వాడి డబ్బులు, వాడి జీతం అంతా అదే, మరి అజ్ఞానం అంటే అలాగే ఉంటుంది. దీన్నే జీవసృష్టి అంటారు. వాడి జీతం గురించి మనకెందుకండి? అసలు కొడుకు జీతం అడగకూడదు, కొడుకు జీతం అడగకూడదు. ఇప్పుడు 70 ఏళ్ల తండ్రి 30 ఏళ్ల కొడుకుని, లేకపోతే 40 ఏళ్ల కొడుకుని, ఎరా కొడకా నీ జీతం ఎంత అని అడిగారనుకోండి, అడిగితే వెంటనే కొడుకు హృదయంలో ఒక చిన్న ములుకుతో కూర్చున్నట్టు అవుతుందా వదా? ఒక చిన్న వికారం కలుగుతుందా? వాడేదో రిప్లై ఇస్తాడు, అది విన్న వెంటనే ఈయనకో చిన్న వికారం కలుగుతుందా? మరి తప్పేనా కాదా అడగడం? అడగకూడదు. ఎలా ఉండాలంటే అన్సర్టెంటీ, దీన్ని గ్లోరియస్ అన్సర్టెంటీ అన్నారు. గ్లోరియస్ అన్సర్టెంటీ. ఇప్పుడు మీలో మిత్రుడు ఎవడో ఉద్యోగం చేస్తున్నాడు, అతనికి ఏదో జీతం వస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి నీ జీతం ఎంత? చాలా తప్పు, అడగకూడదు. ఐ డోంట్ నో, ఐ మే నాట్ నో, ఐ నీడ్ నాట్ నో. సార్ వై షుడ్ ఐ నో? ఇంకా అతనికి ఏదైనా కొంత ఆర్థికమైన ఇబ్బంది ఉంటే చెప్పమ్మా, నాకు జీతమైతే నీకు హెల్ప్ చేస్తానన్నట్టు ఉండాలి తప్ప నీ జీతం ఎంత అనే మాట అనవసరం.
ఇదంతా కూడా మూమెంట్ ఆఫ్ జీవసృష్టి, ఆ ఈగో సృష్టి, ఈగో యొక్క సృష్టి. దాన్ని స్పష్టంగా తెలుసుకుంటుంటే ఈశ్వరుని సృష్టి గురించి మీరేం చేయనక్కర్లేదు. ఈశ్వరుని సృష్టిని మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు చేయాల్సిందల్లా మీరు సృష్టిస్తున్న దాన్ని సృష్టించడం మానేయాలి. మీరు సృష్టిస్తూ ఉంటారు, ఇలాగా మైండ్ స్పిన్ అయ్యేతూ ఉంటుంది, మైండ్ అలా స్పిన్ అవుతూ ఉంటుంది, స్పిన్ అయ్యి ఒక జటిలమైన సంసారాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మైండ్ అలసిపోతుంది, రాత్రి మీరు అలసి సలసి పడుకుని నిద్రపోతారు, మళ్ళీ మొన్నటి పొద్దున్న కొంచెం దానికి ఓపిక వస్తుంది, మళ్ళీ సృష్టించడం ప్రారంభిస్తుంది. నిన్నటి ఆ త్రాళ్లను మళ్ళీ పట్టుకుని మళ్ళీ ఈవేళ సృష్టిస్తూ ఉంటుంది. నిన్న సృష్టించిన గూడుకి ఈరోజు సృష్టించిన గూడుకి కొన్ని పోలికలు ఉంటాయి, కొన్ని కొత్త అంశాలు ఉంటాయి. మొత్తం మీద బంధం మాత్రం సమానము. ఇది జీవసృష్టి అంటే. జీవసృష్టి చాలా డేంజరస్ అది. సో కాబట్టి మనము జీవసృష్టి రూపమైనటువంటి స్వప్నము మన జీవితంలో సాగిపోతూ ఉంటుంది. అది జీవసృష్టి స్వప్న సదృశ్యము. దానికి అది కళ, అది కళ కళ, దాంట్లో వాస్తవికత ఏమీ ఉండదు, కానీ అది అలా సాగిపోతూ ఉంటుంది. ఆ కళ అలా సాగిపోతూ ఉంటుంది. కారణం ఏంటో తెలిసినా, మీరు నేను కలగంటున్నాను అనే సత్యాన్ని మనము గుర్తించకపోవడమే. నేను సృష్టిస్తున్నాను దీన్ని, ఇది జీవ సృష్టి, నేను దీనిని సృష్టిస్తున్నాను అనే సత్యాన్ని వీడు తెలుసుకోకపోవడం చేత ఆ జీవ సృష్టి అలా సాగిపోతూ ఉంటుంది. మన జీవితంలో మనకి సంసార బంధము గట్టిగా అనుభవానికి వస్తూ ఉంటుంది. బంధము, ఈ బంధము ఎందుకు అనుభవానికి వస్తుందో తెలుసినా, ఈశ్వరుడు ఆ విధంగా ఈ జగత్తును సృష్టించడం వల్ల మాత్రము కానే కాదు. మరి ఎందుకో ఈ బంధం అనుభవానికి వస్తుందంటే, ఈశ్వర సృష్టిని అలాంటి పెట్టి మనం కొంత సృష్టి చేసి దీంట్లో మనం సృష్టించింది ఎంత, ఈశ్వరుడు సృష్టించింది ఎంత అనే వివేకము లేకపోవడం చేత ఆ ఈశ్వర సృష్టిని జీవ సృష్టిని మిక్సప్ చేసేయటం మూలంగా, ఈ అవివేకం మూలంగా మనకి జీవితంలో దుఃఖము కలుగుచున్నది. మరి ఆ సత్యాన్ని మరి తెలుసుకోవాల్సి ఉంటుంది. అది ఈ చాప్టర్లో ఆ విషయాలన్నింటినీ కూడా మనం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూడండి, అయాం నేను ఉన్నాను అనే అనుభవం ఉన్నది కదా. ఈ నేను ఉన్నాను అంటే అయాం అనే అనుభవము, అది ఈశ్వర సృష్టి, అది ఈశ్వర సృష్టి. ఓకే, అయాం పక్కన వాట్ ఆమ్ ఐ, అయాం దట్, అయాం దిస్, అదంతా జీవ సృష్టి. అయాం పక్కన వాట్ మీరు పెడితే అదంతా జీవ సృష్టి, అయాం పక్కన హౌ మీరు పెడితే అదంతా జీవ సృష్టి. అయాం పక్కన హౌ అంటే ఐఎమ్ చీర్ఫుల్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ అన్హ్యాపీ, ఐఎమ్ మొరోస్, ఐఎమ్ అన్ఫార్చునేట్, ఐఎమ్ అన్లక్కీ, ఐఎమ్ వెరీ ఫార్చునేట్, ఐఎమ్ వెరీ లక్కీ అనే ఆ పక్కన మీరు ఆ హౌ స్థానంలో ఎన్ని పెడతారో అవన్నీ కూడా జీవసృష్టి. ఐఎమ్ బ్రాహ్మణ, ఐఎమ్ క్షత్రియ, ఐఎమ్ పంజాబీ, ఐఎమ్ మద్రాసి, ఐఎమ్ మిడిల్ ఏజ్డ్, ఐఎమ్ ఓల్డ్ ఏజ్డ్, ఐఎమ్ రిటైర్డ్, ఐఎమ్ ఏ రిచ్ మ్యాన్, ఐఎమ్ మిడిల్ క్లాస్, ఐఎమ్ అప్పర్ మిడిల్ క్లాస్, ఐఎమ్ లోవర్ మిడిల్ క్లాస్, ఈ విధంగా అయాం పక్కన పెట్టే వాట్ అనేది ఎన్ని ఉంటాయో అవన్నీ కూడా జీవసృష్టి. అయాం వాట్, అయాం హౌ, ఆ వాట్ అండ్ హౌ అదంతా జీవసృష్టి. అయాం ఈశ్వర సృష్టి. ఎందుకంటే మీకు తెలివి వస్తూనే ఆ చైతన్యంలో దేహము అనుభవానికి వస్తూనే మీకు అహమస్మి అనే అనుభవము కలుగుతుంది. అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి, ఆ పరమాత్మ హృదయంలో అహం అహం అనే రూపంగా ప్రకాశిస్తూ ఉన్నాడు, అది ఈశ్వర సృష్టి. అహం పక్కన మీరు పెట్టే సర్వము జీవ సృష్టి. ఈశ్వర సృష్టి ప్రస్తుతానికి మీరు ఎలా తీసుకోండి, ఈశ్వర సృష్టి సత్యము, జీవ సృష్టి కల్పితము. కాబట్టి ఈ కళ స్వప్నము వంటి ఈ జీవ సృష్టి ఇది ఎప్పుడు ఆరంభమైనది అనే మీమాంస మీకు అనవసరం. అజ్ఞానానికి ఆరంభం అంటూ ఏముండదు, ఉడికే అలా పెడుతూ ఉంటారు.
ఎప్పుడు ఆరంభమైనది, ఎక్కడ ఆరంభమైనది అని ఇది మనుషులకి ఒక ఒక సంసెర్చ్ అలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి గంగ ఎక్కడ ఆరంభమైనది అని మీరు ఏదైనా సెర్చ్ మొదలు పెట్టారనుకోండి, నదీ మూలం అంటారు. ఎక్కడ ఆరంభమైనది అని మొదలు పెడితే ఏమవుతుంది, హృషికేశ్ వెళ్తే ఇంకా పైకి పోవాలి, పైకి పోతే రుద్రప్రయాగ్కి చేరతారు. రుద్రప్రయాగ్కి చేరేప్పటికే మీకు తెలిసిపోవాలి ఏమని, ఈ అన్వేషణ వ్యర్థము అని తెలిసిపోవాలి. ఎందుకంటే ఇటు నుంచి ఒక పెద్ద ప్రవాహము, ఇటు నుంచి ఒక పెద్ద ప్రవాహము, ఆల్మోస్ట్ 180 degrees డిఫరెన్స్లో, ఆల్మోస్ట్ ఆపోజిట్ డైరెక్షన్స్ నుంచి రెండు ప్రవాహాలు వస్తాయి, వచ్చి రెండు మిక్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇప్పుడు గంగని ఎక్కడ వెతకాలి, ఇటు వెతకాల ఇటు వెతకాల, దాన్ని బట్టి మీకు ఏం తెలిసింది, ఈ ఈ సెర్చ్ ఇది వ్యర్థము అని తెలిసిందా లేదా. పోనీ ఒకటి పట్టుకోండి, రెండోది వద్దు, ఒకటి పట్టుకోండి. ఒకటి పట్టుకుంటే మీరు కొంత డైరెక్షను రోడ్డు అది ఉంటాయి, రుద్రప్రయాగ దాటి బదరి వైపు గంగోత్రి వైపు వెళ్ళొచ్చు. సో అటు రోడ్డు ఉంటుంది, నేను చూశాను. అలా వెళ్తుంటే సడన్గా మళ్ళీ ఇంకో రెండు వచ్చాయి, సేమ్ సైజు సేమ్ సైజు. ఒకటి చిన్నదైతే అది ట్రిబ్యూటరీ, ఇది మెయిన్ అని దాని అంబట వెళ్ళొచ్చు. రుద్రప్రయాగ దగ్గర రెండు సేమ్ సైజ్ అవి, అదేమి ట్రిబ్యూ, ఏది ట్రిబ్యూటరీ ఏది ఒరిజినల్ మీరు చెప్పడానికి వీల్లేదు, మీరు ఊహించుకోవాలంతే. మళ్ళీ మీరు ఉత్తరకాశీ దాటి వెళ్తుంటే మళ్ళీ రెండు వచ్చాయి అక్కడ. ఇప్పుడు ఎటుండి గంగ ఒరిజినల్ ఇటా ఇటా అంటే ఇటే అంటాడు వాడు, రెండు ఒకలాగే ఉన్నాయి. అంటే అర్థమేంటి, గంగ ఒరిజినల్ పట్టుకునేటువంటి ప్రయత్నము వ్యర్థము అని అక్కడైనా అర్థం అవ్వాలి మీకు. అక్కడ అర్థం కాలేదు, గంగోత్రి వెళ్తారు, అక్కడ టెంపుల్ ఉంటుంది, రష్ ఉంటుంది, వాళ్ళు తోసేస్తూ ఉంటారు. ఇక్కడ పుట్టింది గంగ అనుకుని ఓ దండం పెట్టుకుని రావాలి, కాదండి అక్కడ ప్రవాహం వస్తుంది, ఆ ప్రవాహం పైకి పోతాం. పైకి పోతే గోముఖ అని ఉంటుంది, ఒక గ్లేషియర్. గ్లేషియర్కి అది మీరేం పట్టుకోలేరు అసలు. మీరు గ్లేషియర్స్ని చూసినట్లయితే గ్లేషియర్స్ మూవ్ అవుతూ ఉంటాయి. మీరు వెళ్ళిన టైమును బట్టి గ్లేషియర్ యొక్క ఎడ్జి ఒక 2 miles ముందు కనపడచ్చు, లేకపోతే ఇంకో టైంలో వెళ్తే గ్లేషియర్ రిసీడ్ అయ్యి ఒక 2 miles వెనక్కి ఉండొచ్చు. గోముఖం అన్నది ఈ ఏడాది ఓ పాయింట్ దగ్గర ఉంటే రేపు మళ్ళీ సరిగ్గా 6 months తర్వాత అదే పాయింట్ దగ్గర ఉండదు అది. ఎందుకంటే గ్లేషియర్స్ రిసీడ్ అవుతాయి, ముందుకు వస్తూ ఉంటాయి, వెనక్కి వెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ పుణ్యమాని గ్లేషియర్స్ అన్నీ రిసీడ్ అవుతూ ఉంటాయి. అంటే ఏమిటి, ఈ గోముఖం అంతకంతకి వెనక్కి పోతూ ఉంటుంది అది. కాబట్టి అది గోముఖం, ఇక్కడ మొదలైంది గంగ అని మీరు సంతృప్తి పడాలి, అని మీరు సంతోషపడాలంతే. ఆ గ్లేషియర్ మీద మీరు ఇంకా కొంత దూరం ప్రయాణం చేసినట్లయితే గ్లేషియర్ పుట్టినటువంటి ఐస్ ఫీల్డ్ అని ఒకటి ఉంటుంది, ఐస్ ఫీల్డ్ అంటారు. ఆ ఐస్ ఫీల్డ్ నుంచి గ్లేషియర్ పుట్టుకొస్తుంది. ఐస్ ఫీల్డ్ దగ్గరికి వెళ్ళాలి. ఐస్ ఫీల్డ్ ఎంతగా ఉంటుందంటే సుమారు 10 square kilometers వైశాల్యంలో ఉంటుంది. అంటే హైదరాబాద్ అంత ఉంటుంది ఐస్ ఫీల్డ్. ఐస్ ఫీల్డ్ నుంచి ఓ గ్లేషియర్ బయలుదేరింది. ఇప్పుడు ఎక్కడ గంగ ఎక్కడ పుట్టిందంటారు, ఐస్ ఫీల్డ్ ఎలా ఫారం అయిందో తెలిసిన స్నో పడ్డం చేత ప్రారంభమైంది. కాబట్టి మీరు ఆ ఫిజికల్ ఆస్పెక్ట్ వదిలిపెట్టేసి మీరు స్పిరిచువల్లోకి వెళ్ళిపోవాలి. కాబట్టి గంగ ఎక్కడ పుట్టింది, ఆకాశం నుంచి పుట్టింది ఆకాశ గంగ. ఆకాశం నుంచి ఎలా పుట్టింది, సముద్రం నుంచి పుట్టింది అంటూ అలాగే స్పిరిచువల్లోకి వెళ్ళిపోవాలి తప్ప ఫిజికల్గా ఇక్కడ పుట్టింది అని చెప్పడానికి ఉండదు. నదీ మూలం అలాగే ఉంటుంది. ఈ కథంతా నేను ఎందుకు చెప్పానంటే అజ్ఞానానికి మూలం కూడా అలాంటిదే. ప్రవాహానికి మూలమే ఉండదు, సైకిల్ అవి. వివేకానంద స్వామి అన్నాడు సైకిల్కి బిగినింగ్ ఉండదు అన్నాడు. సైకిల్కి బిగినింగ్ ఏ ఉండదు, అలా తిరుగుతూ ఉంటుంది. బిగినింగ్ ఏమిటి చెప్తారు మీరు, తెలియదు నో బిగినింగ్. దేర్ఫోర్ ఈ జీవసృష్టి అనేటువంటి ఈ అజ్ఞానము ఎక్కడ మొదలైంది అనే ప్రశ్న మీరు వేసుకోవద్దు, దానికి సమాధానం ఉండదు. మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏమిటంటే జీవసృష్టి సుతరాము కల్లా. మీరు మనిషి జీవితంలో, అజ్ఞాని యొక్క జీవితంలో
99.99% జీవసృష్టి ఉంటుంది, వాడి జీవితంలో 0.01% ఈశ్వర సృష్టి ఉంటుంది. వాడు ఏమంటాడంటే, ఇప్పుడు టైం 6 అయింది అంటే ఈ పాటికి చీకటి పోయి వెలుగు వచ్చి ఉంటుంది అనుకుంటాడు, అది ఈశ్వర సృష్టి. నిజంగా తెర తీసి చూస్తే అప్పుడే తెల్లవారి ఉంటుంది, అంటే సూర్యుడు అప్పుడే వస్తున్నాడు అన్నమాట, అది ఈశ్వర సృష్టి. ఇంకా ఆ తర్వాత అంతా జీవసృష్టే. ఏ కాఫీ తయారు చేయి, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, బ్రేక్ఫాస్ట్ చేసేయాలి, ఏది ఫోన్ ఈ లోపల ఫోన్ మాట్లాడేసి, ఇదంతా జీవసృష్టి. మళ్ళీ ఈ జీవసృష్టి ఎంతవరకు ఉంటుంది, వీడికి రాత్రి పడుకుని నిద్రపోయే వరకు ఉంటుంది. ఇంకే మళ్ళీ ఈశ్వర సృష్టి అనేది కనపడినా కనపడదు. జనులు చంద్రుడి కేసు చూడడం మర్చిపోయినారు. చంద్రుడిని ఎప్పుడైనా చూస్తున్నారా ఎవళ్ళైనా? ఎంతసేపు ఐఫోన్లు చూసుకుంటూనే సరిపడుతుంది తప్ప చంద్రుడిని చూసేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడు లేడు. ఎవడో కొద్దిమంది ఉంటారు. నేను ఆశ్చర్యపోయాను. నేను ఒకసారి కోలరాడో రివర్ ఊరికే చూద్దామని వెళ్ళా. ఆ గట్టు మీద నిలబడి ఆ మహానదిని దర్శిస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నా. ఈ లోపల రాఫ్ట్ ఒకటి వెళ్తుంది. రాఫ్ట్ అంటే రబ్బర్తో తయారు చేసిన డింగి. ఆ రాఫ్టింగ్ అని అది ఒక $50 $100 టికెట్ కొనుక్కుంటే దాంట్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఆ ర్యాపిడ్స్ ద్వారా మిమ్మల్ని వాళ్ళు తీసుకెళ్తారు. సేఫ్గా అన్నీ కట్టి జాగ్రత్తగా లైఫ్ జాకెట్లో అన్నీ ఫిక్స్ చేసి మిమ్మల్ని, మీకు ఆ ఉత్సాహం ఉండాలి, అదేమీ సరదాగా ఏమి ఉండదు ఆ ప్రయాణం. యంగ్ పీపుల్ ఇష్టపడతారు. వాళ్ళందరూ ర్యాఫ్టర్ ఒకడు ఉంటాడు, ప్రొఫెషనల్ ఉంటాడు, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఆ ర్యాఫ్ట్ని ఆ ర్యాపిడ్స్లో మేనివర్ చేస్తూ ఉంటారు. వీళ్ళు అలా కూర్చుని ఇటువైపు అటువైపు అడవి మహానది యొక్క ఒక ఒక కల్లోలంతో కూడినటువంటి సౌందర్యం, భయమును గొలిపే సౌందర్యం, ఆ అందము సున్నితమైన అందము వంటిది కాదు, చంద్రుని సౌందర్యం వంటిది కాదు, మధ్యాహ్న సూర్యుని యొక్క తేజస్సు వంటి ఒక శోభ మీకు కనపడుతుంది. ఇటో అడవు, దట్టమైన అడవులు, ఆ మధ్యలో ఈ ర్యాఫ్ట్ వెళ్తూ ఉంటుంది. ర్యాపిడ్స్లో 6 ఉన్నారు, ఒక ర్యాఫ్ట్గా 6 ఉంటారు, ఇద్దరు ప్రొఫెషనల్స్ మేనేజ్ చేస్తూ ఉంటారు, ఇటు 3 అటు 3. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన, సెల్ ఫోన్స్ చూసుకుంటున్నారు. ఈ ర్యాఫ్ట్లో కూర్చున్న 3 ఈ ప్రొఫెషనల్స్ ర్యాఫ్ట్ని మేనేజ్ చేసుకుంటున్నారు. వీళ్ళు సెల్ ఫోన్స్ చూసుకుంటున్నారు. వీళ్ళు మోహమేచ్చ. అప్పుడు అనుకున్నాను, సో ది వరల్డ్ హ్యాస్ కమ్ టు సచ్ ఏ పాస్ అని. నాకు ఒక కుర్రాడు భిక్ష పట్టుకొస్తూ ఉంటాడు, 12 భిక్ష పట్టుకొస్తాడు. సరిగ్గా 10 భోజనం చేసేస్తాను నేను, 15 నిమిషాలు మ్యాక్సిమం నా భోజనం అయిపోతుంది. ఈ 15 అతను ఏం చేస్తాడో తెలిసిన, సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాడు. అప్పుడు అయిపోయిందో ప్యాక్ చేయంటే, అప్పుడు అతి కష్టం మీద ఆ సెల్ ఫోన్ని ఆపి అది సంచిలో పడేసి అప్పుడు అవన్నీ ప్యాక్ చేసి పట్టుకెళ్తాడు. చెప్దాం అనుకుంటా, ఎరా నాయనా యూఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ అని. నన్ను ఎండలో భోజనం పట్టుకొచ్చిన వాడికి అటువంటి సలహా ఇస్తే అది బాగుండదేమో అని వెళ్ళి లోరు పూసి కూడుకుంటూ ఉంటారు. సో పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ, దే లాస్ట్ ఆల్ సెన్స్ ఆఫ్ ప్రపోర్షన్. సో జీవసృష్టి అంతకంతకి పెరిగిపోతూ ఉంటుంది. మీకు కంప్యూటర్లో ఇంటర్నెట్ అంటే దాన్ని వర్చువల్ వరల్డ్ అంటారు. అది వర్చువల్ వరల్డ్, అది రియల్ వరల్డ్ కాదు. అది అంటే అంతా కూడా మన మనస్సు పెట్టుకున్నటువంటి సృష్టియే, అంతా ఆల్ ది వే. కాబట్టి మనుష్యులు ఆ జీవసృష్టిలో బాగా పూర్తిగా మునిగిపోయి ఈశ్వర సృష్టి యొక్క మహాత్మ్యాన్ని విస్మరిస్తున్నారు. ఆ పొరపాటు చేయకూడదు. మనం మోర్ అండ్ మోర్ ఈశ్వర సృష్టి ఇన్ అవర్ లైఫ్, లెస్ అండ్ లెస్ జీవ సృష్టి. యు ఆర్ ఎ ఫ్రీ పర్సన్. దిస్ ఎ బ్యూటిఫుల్ టాపిక్. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. మళ్ళీ అందాము, ఈశ్వరేణ ఈశ్వరుని చేత జీవేన అపి, జీవుని చేత కూడా సృష్టం సృష్టింపబడిన ద్వైతం ద్వైతము వివిచ్యతే వివేచన చేయబడుచున్నది. ఎందుకు వివేచన చేయడం అంటే, వివేకే సతి, ఇట్టి వివేకము ఉండగా జీవేనా జీవుని చేత
హేయ దూరము చేసుకోదగిన బంధ బంధము స్ఫుటీ భవేత్ స్పష్టమగును. ఎప్పుడు కూడా ఇక్కడ వేదాంతంలో చెప్పేటువంటి మౌలికమైన ప్రిన్సిపల్ ఏమిటంటే, వన్స్ యు నో ద బాండేజ్ ఇన్ విచ్ యు ఆర్, మీరున్న బాండేజ్ ఏమిటో మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఫ్రీ అయిపోతారు. మీరు అంత మాత్రం తెలుసుకోవాలి మీరు ఏ విధంగా బంధింపబడి ఉన్నారు అని మీకు అది అర్థమైపోతే మీరు ఫ్రీ అయిపోతారు, బికమ్ ఫ్రీ. ఇప్పుడు ఉదాహరణకు ధనము ఉంటుంది తప్ప ధనము నాది అనే మాట ఏమీ ఉండదు. ధనం ఉంటుంది, వస్తుంది, పోతుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఖర్చు ఉచితమైన ఖర్చుని చేసుకుంటూ ఉంటారు, ఉంటుంది, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు, ఖర్చు చేయాల్సింది చేస్తూ ఉంటారు, మిగిలిన డబ్బు అక్కడ పడేసి పెడతారు, ఏదో అకౌంట్లోనో లేకపోతే డబ్బాలోనో అక్కడ పడేసి పెడతారు, వచ్చి డబ్బు వస్తుంది, పోయి డబ్బు పోతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది డబ్బులు తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు, బ్యాంకులోనో అక్కడ వేసుకుంటారు. నాలాంటి పొట్టుగాడు ఏం చేస్తాడు, అక్కడ వచ్చే డబ్బు వస్తూ ఉంటుంది, ఖర్చు పెట్టి డబ్బు ఖర్చు పెడుతూ ఉంటుంది, మిగిలిన డబ్బు డ్రాయర్లోనో సంచిలోనో వేసి పెడుతూ ఉండడం, వచ్చేది వస్తూ ఉంటుంది, ఖర్చు అయ్యేది ఖర్చు అవుతూ ఉంటుంది. ఒకప్పుడు అనుకున్న దానికంటే కావాల్సిన దానికంటే ఎక్కువ జమ అవుతుంది, ఇంకొకప్పుడు అది కట్ట తగ్గుతుంది, ఇంకోప్పుడు కట్ట పెరుగుతుంది, ఇంకోప్పుడు కట్ట తగ్గుతుంది. బ్యాంకుకు వెళ్ళడాలు, దాంట్లో వేయడాలు, పీకడాలు, ఇటువంటి ఆపరేషన్స్ మినిమం ఉంటాయి, అసలు లేవని నేను అన్నా, మినిమం ఉంటాయి. సో ఈ దీంట్లో బంధము దాంట్లో ఉండదు. బంధం ఎక్కడ ఉంటుందో తెలిసిన, నా ధనము అని మీరు అనుకుంటే బంధమే. మీరు నా ధనము అనే మాట తీసి పక్కన పెట్టేసి అంటే అర్థం మీ అకౌంట్లో డబ్బులన్నీ ఇంకొకళ్ళు పుచ్చేసుకుంటారని కాదు, ఎక్కడికి పోవు, ఎక్కడ ఉన్నవో అక్కడే ఉంటాయి. ఆ నా ధనము అనే మాట మీరు మనస్సులోంచి తీసేస్తే మీరు ఫ్రీ అయిపోతారు, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. వండర్ఫుల్ ఫ్రీడమ్, వండర్ఫుల్ ఫ్రీడమ్ నిజంగా. అలాగే నా భార్య నా భర్త అని కాకుండగా అనదర్ జెంటిల్మన్ ఆర్ అనదర్ ఇండివిజ్యువల్, రెస్పెక్ట్ లవ్, రెస్పెక్ట్ అండ్ లవ్ అండ్ సర్వ్. రెస్పెక్ట్ ఇవ్వాలి, లవ్ చేయాలి, సేవ చేయాలి, బస్ ఓవర్, ది జాబ్ ఈజ్ ఓవర్. ఎందుకంటే నా భార్య అనేప్పటికీ ఇట్ కమ్స్ విత్ ఎన్ ఎజెండా. ఏమిటి ఎజెండా? మన కల్చరల్ ఎజెండా ఎలా ఉంటుంది, కల్చరల్ అండ్ రిలీజియస్ ఎజెండా. నా భార్య అంటే నేను డామినేట్ చేయదగిన వ్యక్తి, ఈ దృష్టి ఉంటుంది. ఈ దృష్టి ఒక 20 ఏళ్ల క్రితం సాగిది, ఇప్పుడు సాగట్లేదు, ఇప్పుడు సాగట్లేదు. ఇప్పుడు యంగ్ గర్ల్స్ అసలు చెప్పి పనే లేదు. యంగ్ గర్ల్స్ దే ఆర్ సో లిబరేటెడ్ యు కెనాట్ టాక్ విత్ దెమ్. ఇప్పుడు మగపిల్లలు భయపడుతున్నారు ఈ అమ్మాయిల యొక్క, వాళ్ళ యొక్క లిబరేషన్ చూసి, వాళ్ళ యొక్క ఉత్సాహం చూసి భయపడుతున్నారు. వాళ్ళు సో మచ్ లిబరేటెడ్ సమ్ టైమ్స్ దే ఆర్ ఇన్అప్రోప్రియేట్ టు దట్ ఎక్స్టెంట్ దే ఆర్ లిబరేటెడ్. ఇప్పుడు టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తున్నాయి, దే ఆర్ చాటింగ్ విత్ ఈచ్ అదర్. వాడు 30 ఇయర్స్ యంగ్ మ్యాన్, ఈమె 25-30 ఇయర్స్ యంగ్ లేడీ. వాడు కమాన్ అని అలా భుజం మీద వేస్తాడు దెబ్బ, వేస్తే వాట్ ఆర్ యూ టాకింగ్ అని ఆవిడ వీడి మీద దెబ్బ వేస్తుంది. పక్కపక్కన సీట్లలో కూర్చుని వాట్ ఈస్ దాట్, మీరు ఏమైనా చూశారా లేకపోతే నేను ఏమైనా పొరపాటు పడుతున్నానా అంటే దే ఆర్ లిబరేటెడ్ అన్నమాట. ది గర్ల్స్ ఆర్ లిబరేటెడ్. తర్వాత వాళ్ళ డ్రెస్ కూడా ద షోస్ దట్ దే ఆర్ లిబరేటెడ్. ప్రపంచంలో మొట్టమొదట ఎక్కడ విమెన్ లిబరేట్ అయ్యారో తెలిసిన, ఈ రకంగానో కాదు, ఫ్రాన్స్లో దే ఆర్ లిబరేటెడ్. నిజానికి బ్రిటిష్ వాళ్ళు కూడా ఫ్రాన్స్ వాళ్ళని చూసి ముక్కు మీద వేలు వేసుకుంటారు, ఓ వేళ మొహమెడ్స్ ఇంతల్లా లిబరేట్ అయిపోయాను. ఫ్రాన్స్లో దే ఆర్ లిబరేటెడ్, ప్రపంచం మొత్తం మీద. ఇప్పుడు మన వాళ్ళు ఫ్రాన్స్కి మేమేం తీసిపోవాలట్టుగా, దే ఆర్ లిబరేటెడ్. కాబట్టి యూ కెనాట్ డామినేట్ ఏ గర్ల్ ఎనీ మోర్, ఏ యంగ్ మ్యాన్ కెనాట్ డామినేట్ ఏ ఉమెన్ ఎనీ మోర్, దోస్ డేస్ ఆర్ గాన్. వీళ్ళని చూసి పెద్దవాళ్ళు 50-year-old 60-year-old కూడా చూడరా వీళ్ళు ఎలా ఉన్నారో, వీడేమో మన బతుకున్నంతకాలం డామినేట్ చేస్తూ వచ్చాడు అని మనస్సులో అనుకుని పైకి అంటున్నారు కూడా.
పైగా అంటున్నారు, మీరు నన్ను కాబట్టి ఎలా డామినేట్ చేశారు, మన అబ్బాయి ఎలా డామినేట్ చేయలేడు తెలుసుకోండి ఇప్పటికి అని అనేస్తున్నారు. సో కాబట్టి జీవసృష్టిని ఎంత తగ్గించుకుంటే అంతలాగా మీరు ఫ్రీ అయిపోతారు. జీవసృష్టిని పూర్తిగా తగ్గించుకోవాలి, లేకపోతే శాంతంగా జీవించటము సంభవమే కాదు. జగత్తు అలా ఉన్నది. ఈశ్వరేణాపి జీవేన సృష్టం ద్వైతం వివిచ్యతే వివేకే సతి జీవేన హేయో బంధస్ఫుటీ భవేత్. ఇప్పుడు ముందు ఈశ్వర సృష్టి మొదలు పెడుతున్నాడు. రెండు సృష్టిలని వివేకం చేయాలంటే ముందు ఈశ్వర సృష్టితో మొదలు పెడుతున్నాడు. మీరు ఈశ్వర సృష్టిని ప్రేమగా శ్రద్ధగా ఫాలో అయితే మంచి భక్తికి కూడా ఉపయోగపడుతుంది. భక్తి అన్నది తెలిసి చేసేదిగా ఉండాలి, లేకపోతే మూఢభక్తి అంటారు. తెలియకుండా చేశారనుకోండి భక్తి, దాన్ని ఏ భక్తి అనాల్సి ఉంటుంది? మూఢభక్తి అనాలి. మీకు మూఢభక్తి అంటే అది చాలా తక్కువగా చెప్పినమాట. ఇంకొంచెం గట్టిగా చెప్పాలంటే అంధభక్తి అనాల్సి ఉంటుంది. డూ యూ లైక్ దట్ వర్డ్ అంధభక్తి? విచ్ వర్డ్ యూ ప్రిఫర్? మూఢయే ప్రిఫర్. లేకపోతే అంధ అంటే మరీ అధ్వాన్నంగా తయారవుతుంది. ఓ మహాత్ముడితో ఒకడు అన్నారు, మీరు అల్లాగా మమ్మల్ని మీరు వేళకోళం చేస్తున్నారు, మాకు శ్రద్ధది, మా శ్రద్ధగా ఉంది అన్నారు. అంటే అప్పుడు ఆ మహాత్ముడు చెప్పాడు, శ్రద్ధలో కూడా రెండు రకాలు అయి తెలిసి చేసే శ్రద్ధ, నీకున్నది అంధశ్రద్ధ అని చెప్పాడు. కాబట్టి మనం భక్తి చేయాలి, ఈశ్వరుణ్ణి ఆరాధించాలి, తెలిసి ఆరాధించాలి. ఆ ఈశ్వరుడు అనగానేమి? ఆయన చేసిన సృష్టి యొక్క స్వరూప స్వభావములు ఎట్టివి అనేది స్పష్టంగా తెలుసుకుని మనం ఈశ్వరుని ఆరాధించాలి. అప్పుడు మన భక్తి కూడా బాగా చక్కగా దృఢంగా ఉంటుంది. ఆ తర్వాత మనం జీవసృష్టిలోకి వస్తాము. ఇప్పుడు ఈశ్వర సృష్టి నిరూపణము. మాయాంతు ప్రకృతి విద్యాత్ మాయినంతు మహేశ్వరం సమాయీ సృజతీత్యాహు శ్వేతాశ్వతరశాఖిన. మొత్తం శ్లోకం మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయిన. ఓహో లేదా అది? ఓహో ఏ శ్లోకం ఉందో చెప్పండి. అది ఒక్కసారి చూడండి, దీంట్లో ఉంది. ఆ సంగ్రహంలో ఉండాలి, సంగ్రహంలో ఉండాలి. ఆహా ఓకే, చైతన్యం యద్ అధిష్టానం. ఓకే తీసుకోండి. ఓకే, చైతన్యం యద్ అధిష్టానం లింగదేహశ్చ యః పునః చిచ్ఛాయా లింగదేహస్థ తత్సంగో జీవ ఉచ్యతే. ఇప్పుడు జీవసృష్టి తెలియడానికి ముందు అసలు జీవుడు ఎవరో తెలియాలి. జీవుడు అనగానేమి? ఇక్కడ కూడా మీ దృష్టి దార్శనికమైన దృష్టిని కలిగి ఉండాలి తప్ప పురాణ దృష్టి ఉండరాదు. పురాణ దృష్టి లేకపోతే గతానుగతికంగా శ్రవణ పాండిత్యం ఉంటారు. ఇక్కడ అక్కడ నాలుగు మాటలు విని అదేదో పెద్ద తెలుసున్నట్టుగా చెప్తూ ఉండడం. చాలామంది అలా తయారయ్యారు ఈ మధ్యకాలంలో. మామూలుగా దేవాలయంలోనో మఠంలోనో రెండేళ్ళు మూడేళ్ళు తిరగడం, తిరిగేప్పటికి మీకు ఏమవుతుంది? ఆ సంబంధించిన ఆ పరిభాష అంతా తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఏ కంప్యూటర్ కంపెనీలోనో సత్యం మహేంద్ర టెక్లోనో ఎక్కడో రెండేళ్ళు అక్కడ తిరిగారనుకోండి, అక్కడ ఉన్న ప్యూన్ ఉంటాడు, అతనికి కూడా కొంత కంప్యూటర్ పరిభాష తెలుస్తుంది. అలాగే ఓ మఠంలోనో దేవాలయంలోనో లేకపోతే పీఠంలోనో రెండేళ్ళు మూడేళ్ళు అక్కడ తిరగడం, అక్కడ పనులు అవి చేస్తూ ఉన్నాం. అంటే మార్కెట్కి వెళ్ళి బియ్యం తీసుకొచ్చి కూరగాయలు తీసుకొచ్చి ఇలాంటి పనులన్నీ చేస్తూ ఆ స్వామీజీ కొంచెం అనుకూలంగా ఉండేప్పటికి, రెండు మూడేళ్ళు అయ్యేప్పటికీ మీకు కూడా కర్మ సిద్ధాంతము ఆత్మ బ్రహ్మ ఇలాంటి మాటలు తెలుస్తాయి. తెలిస్తే
ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఒకరిని పట్టుకోగలగాలి మీరు. మీరు ఆ పని చేయగలగాలి. మీరంత పని చేయగలిగితే వాడు ఇలాగ నేను ఫలానా పీఠంతో నాకు 3 ఏళ్ల నుంచి సంబంధం ఉంది అని చెప్తే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందిరా అని చెప్పేసి వాడు వీడిని పిలుస్తాడు. ఆ పీఠ ఆచార్యుడు పొందే 3-4 ఏళ్ల నుంచి ఆ కిచెన్లో పాపం కష్టపడుతున్నాడు, ఏదో కర్మసిద్ధాంతం ఇది అంటున్నాడు కదా, కానీ వాడు ఏదో చెప్పుకుంటుంటే మనం ఎందుకు కాదనాలి, ఈ జనానికి అది సరిపడుతుందిలే అనే ఒక భయంకరమైన కాండెసెండింగ్ యాటిట్యూడ్లో ఉంటాడు ఆ స్వామీజీ. కాబట్టి సరే అంటాడు ఆయన. వీడు టీవీకి ఎక్కేస్తాడు. దీనికి అరవిందరావు గారు దీనికి పేరు పెట్టారు. దీన్ని ఆయన ఏమన్నారంటే శృత పాండిత్యము అన్నారు. నేను చాలా నచ్చింది నాకు ఆ ఎక్స్ప్రెషన్. శృత పాండిత్యం తప్ప ఇంకేమీ లేదు. ఇంకా అక్కడి నుంచి మొదలుపెట్టడం ఏమిటి, ఏదో జగన్మాత వైభవము అని మొదలుపెట్టడం. మొదలుపెట్టి అలా చెప్తూ ఉండడం ఏమిటి, ఈ జగత్తనంతనే కూడా ఆ మహాతల్లి అమ్మవారు సృష్టించింది, ఆవిడ యొక్క పీఠాలు 52 పీఠాలు ఉన్నాయి, ఇక్కడ ఈ పీఠం ఉన్నది, మీరు ఇలా వెళ్ళినట్లయితే శ్రీశైలంలో గొప్ప పీఠం వస్తుంది, ఇలాగేదో పోగేసుకుని చెప్తూ ఉండడం. 1 గంట సేపు అయిపోతుంది ప్రోగ్రాం అంతే. డే ఆఫ్టర్ డే అదే చెప్పి అలాగే చెప్పుకుంటూ పోవడం, ఏం విషయం ఉండదు. ఎవరు వెళతా సరే, ఈ ఛానల్స్ అన్నీ ఇలా తయారయ్యాయి, మరీ అధ్వాన్నంగా తయారైపోయాయి. దాంట్లో కొంచెం పండితులు, బాగా చదువుకున్న పండితులు అక్కడక్కడక్కడ వస్తూ ఉంటారు. చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారని ఆయన పండితుడు. ఆయన ఇక్కడికి కూడా వచ్చారు. ఆయన టీవీలో చూసి నేను చాలా సంతోషించాను. పోన్లే, ఒక మంచివాడిని ఒకరిని పట్టుకున్నారు వీళ్ళు, ఆ మాత్రం తెలివితేటలు చూపించారని. అలాగే ఇంకా ఒకళ్ళిద్దరు పండితులు ఉన్నారు, గరికపాటి మాస్టర్, వాళ్ళు చదువుకున్న విద్వాంసుడు, ఆయన తెలుగు సాహిత్యంలో మంచి పండితుడు. ఆయన ఏది చెప్పినా కొంతవరకు జాగ్రత్తగా చెప్తారు. ఆయన చదువుకున్నవాడు, ఆయన వాటెవర్ వేరే కొన్ని పేర్లు నేను చెప్తే మర్యాదగా ఉండదు, సుతరాము అసందర్భంగా ఉంటాయి. మన ప్రేమ సిద్ధార్థ గారు జాగ్రత్తగా బాగా చెప్తారు. ఆయన భాగవతం చెప్పినా ఏం చెప్పినా బాగా చెప్తారు. ఇలాగ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి కథాచితకంగా కనపడతారు, మిగతా వాళ్ళంతా శృత పాండిత్యమే, అసలు ఏమీ తెలియకుండగా ఎవరినో పట్టుకుని దాని మీదకి ఎక్కేయటం. ఎక్కేసి చెప్తూ ఉంటే ఏం నోటంపట మాట ఊడిపడదు, అసలు ఏమీ రాదు, మాట రాదు. అలాగే ఇటు చూసి అటు చూసి పైకి చూసి కిందకి చూసి మొత్తం మీద అతి కష్టం మీద ఓ సెంటెన్స్ అంటాడు, ఏమి ఉండదు దాంట్లో. ఇలా తయారయ్యాయి ప్రోగ్రాంలు. కాబట్టి జీవుడు అనగా అగో అటువంటి ప్రోగ్రాంలో ఎవడో చెప్పింది పట్టుకుని ఇది జీవుడు అని అలా ఉండకూడదు. అది శాస్త్రదృష్టి కాదు, అది శృత పాండిత్యం విన్న దృష్టి. ఇలా పుట్టాడు, పాపం చేశాడు, పుణ్యం చేశాడు, ఇక్కడికి పోతాడు అక్కడికి పోతాడు, గోదానం చేస్తే నది దాటుతాడు, గోవు తోక పట్టుకుని ఎక్కడికో వెళ్తాడు అంటూ ఇలాగా ఇవన్నీ శృత పాండిత్యంలోకి వస్తాయి. ఆ చెప్పేవాళ్ళు శాస్త్రాన్ని దృఢంగా అభ్యసించి చెప్పిన మాటలు ఏమీ కావు. అవి ఇక్కడక్కడ పురాణం మాటలు, పుక్కిటి పురాణాలు అంటారు చూడండి, ఇక్కడో మాట అక్కడో మాట. పుక్కిటి అంటే ఊరికే అలాగా జుబాన్సే అతహే, దానికి ఒక శాస్త్రీయమైన ప్రజ్ఞ ఏమి ఉండదు, ఐసా జుబాన్సే అతహే అటువంటి అని నేను అనుకుంటున్నాను. పుక్కిటి అంటే ఏమో నాకు అర్థం తెలియలేదు, అలాగేమో అనుకున్నాను నేను. పుక్కిటి అంటే అలాగేమో అనుకున్నా, ఏదో నోటుకు వచ్చినట్టు చెప్పుకుంటూ పోవడం ఫిట్ అయిపోతాయి. ఏదో పురాణంలో ఫిట్ అవుతుంది, మీరు ఏ కథ చెప్పినా ఏదో పురాణంలో ఫిట్ అవుతుంది. సో అలాంటివి వినేసి ఇదిగో జీవుడు. ఒక ఆయన నేను చెప్తుంటే విన్నాను, ఆయన హిట్టుక్ 25 మినిట్స్ టైం. ఆయన ఏం చెప్పాడంటే మీరు 5 రుద్రాక్షలు చేతికి కట్టుకుంటే మీకు సకల సంపదలు వస్తాయి. అది ఒక పాయింట్. ఆయన 2-3 నిమిషాలు టైం పడుతుంది ఆ మాట చెప్పడానికి. 32 రుద్రాక్షలు మెడకి కట్టుకుంటే మీకు ఇంద్రలోకమే లభిస్తుంది, కానీ 108 రుద్రాక్షలు కనుక మెడలో వేసేసుకుంటే మీరు మరణించిన తర్వాత ఇంద్ర పదవి పొందుతారు. మీరు ఇంకో 108 రుద్రాక్షలు తలకి చుట్టుకుంటే మీకు ఏదో ఇంకొక పదవి వస్తుంది, బ్రహ్మ పదవి వస్తుంది.
వీరు మొత్తం మీద 508 రుద్రాక్షలు ఒంటి మీద వేసేసుకుంటే మీకు శివుడికి ఇంక తేడా ఏమీ ఉండదు. దిస్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ హిస్ టీచింగ్ ఫర్ 30 మినిట్స్ ప్రోగ్రాంలో ఇది చెప్పాడు ఆయన. 30 మినిట్స్లో అంటే ఏమిటి? సత్యము, ధర్మము, త్యాగము, భక్తి, జ్ఞానము, అహింస, శ్రద్ధ, దయ, భూతదయ ఇత్యాదులు ఏమీ అక్కర్లేదు. శమము, దమము, వివేకము, వైరాగ్యము ఏమీ అక్కర్లేదు. రుద్రాక్షలు గుట్టలో ఓ బస్తాలో పెట్టుకోవడం, అవి మెళ్ళలు వేసుకుంటూ ఉండడం, నెత్తికి కొన్ని చుట్టుకోవడం, మెళ్ళలో కొన్ని వేసుకోవడం. అలాంటి రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు ఫోటోలు ఏవో సంపాదించి అవి పెట్టుకోవడం. ఇవో ఉంటారు కదా, రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా. ఆఖరికి ఇదొక టాపిక్, ఇలాంటివే మరో టాపిక్, మరో టాపిక్, మరో టాపిక్, ఇలాంటివన్నీ విని జీవుడు అంటే ఇది, దేవుడు అంటే అది అని ఈ శృత పాండిత్యంలో పడిపోకూడదు. జీవుడు అంటే ఏమిటో స్పష్టంగా తెలుసు ఉండాలి. ఓ మహాత్ముడు చెప్పాడు, జీవుడు అంటే ఏమిటో తెలిసిన దేహము ఉందా లేదా, మనస్సు ఉందా లేదా, బ్రహ్మ చైతన్యం ఉంది కదా, చైతన్యం బ్రహ్మ కదా, ఉందా లేదా, అజ్ఞానము, నాలుగు కలిస్తే జీవుడు, అజ్ఞానం తీసేస్తే దేవుడు. అహం బ్రహ్మాస్మి అంటే అది. అజ్ఞానం జత చేస్తే జీవుడు, అజ్ఞానం మైనస్ చేస్తే దేవుడు. కాబట్టి జీవుడు అనగానేమి అనే దానికి ఒక ఆధ్యాత్మిక దృష్టి, శాస్త్రీయమైన దృష్టిని మనం డెవలప్ చేసుకోవాలి. చక్కటి నిర్వచనం ఇస్తున్నారు, ఇగో ఇవి కలిస్తే జీవుడు అవుతాడు అని. ఇప్పుడు ఒక బొమ్మ ఉంది, విగ్రహం ఉన్నది. విగ్రహం ఏమిటవుతుంది? విగ్రహం అంటే ఏమిటి? దాన్ని పెట్టేటువంటి ఒక చోటు ఉండాలి. గాంధీ గారి బొమ్మ, గాంధీ బొమ్మ అని పెద్ద ల్యాండ్ మార్క్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు గాంధీ బొమ్మ ఎక్కడ ల్యాండ్ మార్క్ కాదు, అది ఎక్కడో మూల ఉంటుంది, కనపడదు. అది బహుశా ఫ్లైఓవర్ కింద ఎక్కడో నక్కి ఉంటుంది ఆ గాంధీ బొమ్మ. పూర్వం సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర గాంధీ బొమ్మ ఉండేది, ఇప్పుడు కనపడిందా? లేదు. మూల ఎక్కడో ఉండి ఉంటుంది. ఆ తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ని ఒకప్పుడు లష్కర్ అనేవారు, ఇప్పుడు అంటున్నారా లష్కర్ అని? అంటలేదు. ఒకప్పుడు లష్కర్ పోయేస్తారని అనేవారు, నేను కూడా అంటుంది, ఇప్పుడు లష్కర్ అనే మాట్లాడలేదు. అలాగే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర వెళ్ళగానే ఓ పార్క్ ఉండేది, ఇప్పుడు ఆ పార్కు పోయింది. ఆ పార్కులో విగ్రహం ఒకటి ఉండేది, ఆ విగ్రహం ఏమిటో నాకు గుర్తు లేదు. సుభాష్ చంద్రబోస్ ఏదో విగ్రహం ఉండేది, తెలియలే. ఎనీవే, సో జీవుడు ఇప్పుడు విగ్రహం ఉందనుకోండి, విగ్రహానికి ఏముంటాయి? ఓ చోటు ఉంటుంది. చోటు ఉండాలా? చోటు లేకుండా విగ్రహం ఎక్కడ పెడతారు? ఒక చోటు, ఆకాశము, ఒక రూపము, దానికి ఒక పేరు, ఇవో ఇలా ఇలా ఉంటాయి, అది విగ్రహం అవుతుంది. అలాగే జీవుడు అనగానే ఏమిటి? ముందు అధిష్టానం ఉండాలి. ఏమిటి? ఆ తెలివి అధిష్టానము. చైతన్యం యద్ అధిష్టానం అంటే విగ్రహం పెట్టడానికి ఒక చోటు, ఒక బేస్సు ఉన్నట్టుగా అన్ని తెలివి ఎందే తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు దేహము, దేహం ఎక్కడ ఉంటుంది? తెలివి ఎందు తెలుస్తూ ఉంటుంది. మనస్సు ఎక్కడ ఉంటుంది? తెలివి ఎందు తెలుస్తూ ఉంటుంది. దేహము మనస్సు ఉంటే కదా జీవుడు. కాబట్టి ఇప్పుడు జీవుడికి అధిష్టానం ఏమైనది? తెలివి అయినది. కాబట్టి చైతన్యం యదధిష్టానం. ఇదే మీరు ఈ శృత పాండిత్యం వాళ్ళని జీవుడు ఏదని అడిగారనుకోండి, వాళ్ళు ఏదో చెప్తాడు, ఏదో పుణ్యం అంటాడు, పాపం అంటాడు, కర్మ అంటాడు, భోగం అంటాడు, కర్త అంటాడు, భోక్త అంటాడు, ఏదేదో అంటాడు. ఏమో ఈ శృత విన్నవన్నీ కలిపి అంటాడు, అహ సరిగ్గా సమాధానం చెప్పడు కూడా, ఏదేదో అంటాడు. అలా ఉండకూడదు. జీవుడు అనగా ఏమంటే, ముందు చైతన్యము, అదే బ్రహ్మ. చైతన్యం అంటే అదే బ్రహ్మ, అదే ఆత్మ. తర్వాత సూక్ష్మదేహము అంటే మనస్సు, అజ్ఞానము అన్నీ కలిసి ఉండాలి. సూక్ష్మదేహము ఏమంటే ఈ సూక్ష్మదేహంలో ఆ చైతన్య బ్రహ్మాత్మ ప్రతిఫలించాలి, ప్రతిఫలనము ఉండాలి. జీవుడు అంటే ఎలాగో తెలుసునండి, ఒక కుండ తీసుకోండి, దాంట్లో సగం నీళ్లు నూనె పోయండి, అది తీసుకెళ్లి ఎండలో పెట్టండి, పెడితే ఆ సూర్య కాంతి, సూర్యుడు దాంట్లో ప్రతిఫలిస్తాడు.
కాబట్టి ఇప్పుడు ఆ ప్రతిబింబము నాకు జీవుడని పేరు. ప్రతిబింబం ఉండాలంటే నూనె ఉండాలి, నూనె ఉండాలంటే కుండ ఉండాలి. కాబట్టి కుండ, నూనె, ప్రతిబింబము, ఇవి మూడు ఉండాలంటే సూర్యుడు ఉండాలి. బింబం లేకపోతే ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది? బింబం ఉండాలి. కాబట్టి బింబము అధిష్టానము, ప్రతిబింబము, నూనె, కుండ. ఇప్పుడు జీవుడికి చెప్పండి. సో చైతన్యము అధిష్టానము, నూనంటే సూక్ష్మదేహము, ఆ చైతన్యమునకు ఆ సూక్ష్మదేహములో ప్రతిఫలనము, కుండ అంటే బాడీ, ఈ నాలుగు కలిస్తే ఏమైంది? దాని పేరే జీవుడు. జీవుడని ఒక్కదానికి పేరు కాదు. రథము అంటే ఏమిటండి? రథం అంటే ఒక్కదానికి రథం అన్నారు. నాలుగు కలిస్తేనే రథము. సో వెరీ ఇంట్రెస్టింగ్. చైతన్యం యదధిష్టానం లింగదేహశ్చయ పునః చిచ్ఛాయా లింగదేహస్థా తత్సంగో జీవ ఉచ్యతే. చైతన్యం యత్ అధిష్టానం లింగదేహః యః పునః చిచ్ఛాయా లింగదేహస్థా తత్సంగః జీవః ఉచ్యతే. పనిలో పని ఇంకో దృష్టాంతం కూడా, ఇంకోటి కూడా సెటిల్ చేసేస్తున్నా. ఇక్కడ దేహత్యాగం చేశాడు, ఇక్కడ మరణించాడు అంటే ఏది మరణిస్తుంది? కుండ పగిలిపోతుంది. కానీ నూనె ఇంకో కుండలో పోస్తాం. ఈ కుండ పగిలిపోయే ముందు ఆ నూనె తీసుకెళ్ళి ఇంకో కుండలో పోస్తాం, ఈ కుండ పగిలిపోతుంది. ఓకే. నిజానికి ఈ ఎవరైనా పోయినప్పుడు కర్మ చేస్తారు చూడండి, మీరు సినిమాల్లోనూ అక్కడ చూసి ఉంటారు. ఆ కుండ ఒకటి ఇలాగా వెనకాల పట్టుకుని ఎలా ఎలా దిగి దాన్ని పగల కొడతారు, దాని లోపల నీళ్లు పోసే. సో కుండ పగిలిపోతుంది, ఆ నూనె ఇంకో కుండలో పోసేస్తారు. ఈ ప్రతిఫలనము, ఆ సూర్యుడు యొక్క ప్రతిఫలనము ఇంకో కుండలో ఆ నూనెలో పడుతుంది సూర్యుడు. కాబట్టి ఇది, దీన్నే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అంటారు. ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్ అంటే సూర్యుడు ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడు, సూర్యుడు ఎక్కడ ఉంటాడో అక్కడే ఉంటాడు. ఈ బింబము అలాగే ఉంటుంది, ప్రతిబింబము అది అంతే. ఈ నూనెలో ఇక్కడ నూనెలో వచ్చేది, అక్కడ నూనెలో వస్తుంది. ఈ నూనె ఆ నూనె కొంచెం ఇటు పోయడంలో చిన్న చిన్న వేరియేషన్స్ ఉండొచ్చు, ఆ నూనె కాంపోజిషన్ కొద్దిగా వేరియేషన్ ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా ఇదే నూనె. అది ఈ కుండ పగిలిపోయింది, కొత్త కుండ వచ్చింది అంతే. దీన్నే ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ ది సోల్. అర్థమైందండి? జీవుడు అంటే అది. ఇప్పుడు అర్థం చెప్తాం. యత్ ఏ చైతన్యం ఆత్మ చైతన్యం అనే అధిష్టానం అధిష్టానము గలదో అది యహ ఏ లింగదేహశ్చ పునః లింగదేహము కూడా గలదో అది. లింగదేహం అంటే సూక్ష్మదేహము. నిజానికి మీరు ఆలోచించండి, బింబము లేకుండా ప్రతిబింబము ఉంటుందా? ఉండదు. నూనె ఉంటే చాలదు ప్రతిబింబానికి, బింబం ఉండాలి. నిజానికి ఇక్కడ ఆ బింబము లేకపోతే నూనె కూడా ఉండదు. సూర్యుడు లేడనుకోండి, నూనె ఉంటుందా? ఉండదు. నూనె కూడా సూర్యుడి నుంచే వచ్చింది. సూర్యుడు ఉంటే నూనె ఉంటుంది, కుండ ఉంటుంది. ఆ నూనెలో, ఆ కుండలో, నూనెలో ప్రతిబింబం ఉంటుంది. సూర్యుడిని మైనస్ చేస్తే నూనె లేదు, కుండ లేదు, ప్రతిబింబము లేదు. మీరు కేవలం ప్రతిబింబం మాత్రమే ఉండదు అనుకోకూడదు. సో సూర్యుడు లేకపోతే ప్రతిబింబం ఉండదు, నూనె ఉండదు, కుండ ఉండదు. సూర్యుడు ఉంటేనే నూనె ఉంటుంది. కాబట్టి ఈ నూనె ఉంది అంటే సూర్యుడు ఉన్నాడని లెక్క. అలాగే ఈ లింగదేహము అంటే మనస్సులో వచ్చేటువంటి సంకల్పములు. ఈ సంకల్పములు తెలుస్తున్నాయా లేదా? తెలుస్తున్నాయి. అంటే అర్థము, తెలివి యొక్క అధిష్టానము కలదు. తెలివి యొక్క అధిష్టానం లేకుండా లింగదేహం అనేదే ఉండదు. కాబట్టి అంచేతనే దానికి లింగదేహము అని పేరు వచ్చింది. ఎలాగా? లింగ్యతే అనేనా, ఇది లింగం. ఈ లింగదేహము ఉంది గనుక అదిగో ఆ చైతన్యం అనే అధిష్టానము గలదు అని మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది.
ఇప్పుడు వైదిక కర్మలో ఆజ్యావేక్షణము అని ఒకటి ఉంది, అంటే మధ్యలో తెర ఒకటి కట్టి అక్కడ నూనె గిన్నెలో నూనె పోసి పల్లెలలో ఆ నూనెలో అమ్మాయి ముఖాన్ని అబ్బాయి చూస్తాడు, భర్త భార్య యొక్క ముఖాన్ని ఆ నూనెలో చూస్తాడు, దాన్ని ఆజ్యావేక్షణము అంటారు. ఆజ్యం అంటే నెయ్యి, నెయ్యిలో చూశాడు అని. సో ఆ రకంగా, సో ప్రతిబింబ లింగదే ఈ ఆజ్యంలో ఉంది అంటే ప్రతిబింబము కనపడిందంటే పక్కన అమ్మాయి ఉన్నట్టు లెక్క, ఈ ప్రతిబింబము కనపడిందంటే అమ్మాయి ఉన్నట్టు లెక్క, లేకపోతే లేకుండానే కనపడుతుందా? ఉంది కాబట్టి ఈ ప్రతిబింబము దేనికి సూచకము? పక్కన అమ్మాయి ఉంది అన్నదానికి సూచకము, కాబట్టి లింగము. అంచేత లింగదేహం అని పేరు. ఈ ప్రతిబింబము లింగము, దేనికి? అక్కడ అమ్మాయి కూర్చుని ఉన్నది అన్నదానికి ఈ ప్రతిబింబము లింగము. మొత్తానికి లింగదేహం అన్నా సూక్ష్మదేహము అన్నా మనస్సు అనండి, అంతఃకరణము అదే. ఓకే, అది తర్వాత లింగదేహస్థ లింగదేహమునందు ఉన్న చిచ్ఛాయ చైతన్య ప్రతిబింబము. అంటే మూడే తీసుకున్నాడు, ఇంకా నాలుగోది బాడీ కుండ అది లెక్క వేయలేదు, కుండ లెక్క పెట్టలేదు, కుండ ఉండాలి. నిజానికి మీరు ఎప్పుడైతే లింగదేహం అన్నారో సూక్ష్మదేహం అన్నారో దాంట్లో స్థూలదేహం ఇంక్లూడ్ అయిపోతుంది, దాన్ని వేరేది పెట్టక్కర్లేదు. ఇప్పుడు మీరు అధికరణం చదువుతున్నారు కదా, అధికరణంలో శరీరం రథమేవతూ ఉంటే శరీరం అంటే సూక్ష్మ శరీరం, సూక్ష్మంతో తదర్హత్వాదు. మరి స్థూలం మాట ఏమిటండి, దాన్ని వేరే చెప్పక్కర్లేదయా బాబు. సూక్ష్మం అంటే స్థూలం దాని ఎందు ఉన్నట్టే, స్థూలం దాని ఎందు ఉంటుంది. ఇప్పుడు ఏదైనా డాక్యుమెంట్ ఇవ్వమన్నారనుకోండి, పూర్వం డాక్యుమెంట్ ఇచ్చేవారు, ఇప్పుడు డాక్యుమెంట్ ఇవ్వరు, పెన్ డ్రైవ్లో పెట్టేస్తారు. మరి మీకు మీరు పెన్ డ్రైవ్లో ఉంటే మీకు ఇలా చదువుతారంటే అవన్నీ మేము చూసుకుంటామండి, మీరు సూక్ష్మం ఇవ్వండి స్థూలం మేము చూసుకుంటాం. ఈ పెన్ డ్రైవ్ పట్టుకెళ్ళిపోయి కంప్యూటర్లో పెట్టేసి ప్రింటర్కి క్లిక్ అనిపిస్తే అది స్థూలాన్ని అది సృష్టిస్తుంది. సూక్ష్మం ఉండాలి, స్థూలందే ఉంది, స్థూలం ఎలాగో వస్తుంది. నూనె ఉండాలి, కుండ ఎలాగో అలా వస్తుంది. ఇక్కడ పద్ధతి అది ఇక్కడ. కాబట్టి ఇంకా వేరే ఆయన విద్యారణ్యస్వామి నేను నాలుగు లెక్కేసుకుంటూ వస్తున్నా, తీరా చూస్తే ఆయన కుండని పక్కన పెట్టాడు, ఆయన అక్కర్లేదు పోమన్నాడు. అంటే మరి చెప్పొద్దా అంటే చెప్పుకోండి, మీరు కావాలనుకుంటా సూక్ష్మదేహంలో ఇంక్లూడ్ చేసేసి ఆయన అలా చెప్పాడు. ఓకే, లింగదేహమునందలి చైతన్యము యొక్క ప్రతిబింబము, అంతవరకు చెప్పారు కదా. చిచ్ఛాయ అంటే చైతన్యము యొక్క ప్రతిబింబము. తత్సంఘ ఆ మూడింటి యొక్క సమూహము జీవ ఉచ్యతే జీవుడు అనబడుచున్నది. అంచేతనే జీవుడు అంటే ఎవడో ఒకడు అలా ఫిక్స్ అయిపోయి ఉంటాడని, వాడు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పోతూ ఉంటాడని అలా అనుకోకూడదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మగారు నన్ను అడిగారు, అవును మా నాన్నగారు పోయారు, పోయి 10 రోజులు అయింది, ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో మనకు ఎలా తెలుస్తుంది అని అడిగారు. అంటే నేను చెప్పాను, ఈ ప్రశ్న మీరు అడిగారంటే మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నదో తెలిసిపోతుంది, అలాంటి పొరపాటు ఎప్పుడు చేయకండి, డోంట్ పర్స్యూ దట్ క్వశ్చన్ అని చెప్పేసి చెప్పాను. నేనేం చెప్పానంటే ఎప్పుడైతే బాడీ డిజాల్వ్ అయిపోయిందో హీఈస్ నో మోర్ యువర్ ఫాదర్. జీవుడు ఉంటాడు కానీ నా ఫాదరు నీ ఫాదరు అలా ఎవరు ఉండరు, జీవుడు ఉంటాడు అంతే. హీఈస్ నాట్ ఏ ఫాదర్, హీఈస్ నాట్ ఏ మదర్, హీ హాజ్ నథింగ్ టు డూ విత్ యూ. కాబట్టి ఈ ప్రశ్న ఇర్రెలవెంట్ అని చెప్పారు. ఆమె విని ఊరుకోలేదు, అంటే తెలుసుకోలేదు. మరి హృషికేశ్ వెళ్ళి అక్కడ ఒక పురోహితుడి దగ్గర ఈ యాషస్ అక్కడ కలపడానికి పట్టుకొచ్చారు. ఆ గంగలో కలిపే ముందు ఆ పురోహితుని అడిగారు, మా నాన్నగారు ఎక్కడున్నారని. అంటే ఆయన ఏం చెప్పాడంటే వైతరిణి నది మధ్యలో ఉన్నారని చెప్పాడు. ఆ నది మరి మధ్యలో ఎందుకున్నారండి, 15 రోజులు అయింది కదా అని అడిగింది ఆవిడ. దాటలేకపోతున్నారమ్మా, ఆ నది చాలా భయంకరంగా ఉంటుంది, ఈ జీవుడు దాటలేకపోతున్నాడు, మీ నాయనగారు దాటలేక సతమతమైపోతూ ఉన్నారు, దాంట్లో మరి మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని చెప్పాడు. ఆల్రెడీ ఒకసారి పోయాడు ఆయన, ఇప్పుడు మునిగిపోతే ఇంకోసారి పోతాడు అక్కడ అని చెప్పాడు ఆయన.
ఐఎమ్ నాట్ జోకింగ్ ఈవెన్. ద గై ఈజ్ సో అడాషియస్, హీ సేస్ లైక్ దాట్. అసలు గుండెలు తీసిన బొంటు అంతే, ఆలోచన కూడా ముందు వెనక చూసుకోకుండా అలా చెప్పాడు. అనేప్పటికీ ఆవిడికి గుండెల్లో రాయి పడింది. మరి ఎలాగండి అంటే, మీరు 3,000 రూపాయలు నాకు ఇచ్చినట్లయితే నేను వెంటనే రిచువల్స్ చేసేసి మీ నాన్నగారు ఆ నది దాసేట్లా నేను చేస్తాను అని చెప్పాడు. ఆవిడ ఇచ్చింది 3,000, 3,000 5,000. ఈవిడ అమెరికా నుంచి వచ్చిందని కూడా అతను తెలిసేసుకున్నాడు. ఇస్తే అతను ఏదో రిచువల్ చేశాడు, ఏదో చిన్న అగ్నిహోత్రం పెట్టి ఏదో హోమం ఏదో వచ్చి రాని మంత్రంతో. అంద వాళ్ళకు వచ్చిన మంత్రం ఒకటే ఉంటుంది, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే స్వాహ అయిపోయింది. మళ్ళీ పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే స్వాహ అంటే ఇదే, ఇంకా వేరే మంత్రం ఏం లేదు, అదే మంత్రం. మంత్రం చేసేసి ఏదో హోమం చేసి ఆవిడ చేతిలో కొన్ని నీళ్లు పోసి కొన్ని అక్షతలు పోసి ఆవిడ నెత్తి మీద కొన్ని ఇది పోసి ఆవిడ చేతిలో 2 మునకలు వేయించి ఏదో అరగంట, హాఫ్ అన్ అవర్ యూ కెన్ స్పెల్డ్ విత్ ఎ ఫ్యూ థింగ్స్, ఇప్పుడు మీ నాన్నగారు ఆ నదిని దాటేసినారు అని చెప్పారు. చూడండి, ఇది నేను ఎందుకు చెప్పానంటే, ఏదో రిడిక్యూల్ చేయడం కోసం కాదు. ఎందుకు చెప్పారు నాకు కొంచెం ఛేదస్తాం. ఎందుకు చెప్పానంటే, జీవ అంటే ఏమిటనుకుంటున్నావా నువ్వు, ఇది జీవుడు అంటే. ఈ కథల్లో చెప్పింది కాదు జీవుడు, మీరు ఈ కథలన్నీ పక్కన పెట్టండి, దట్ ఈజ్ నాట్ జీవ, దిస్ ఈజ్ ది జీవ. ఏమిటి, ఆత్మ చైతన్యము అధిష్టానము, దట్ ఈస్ ది బిగిన్ విత్. దాని ప్రతిబింబం పడాలి, దా పడాలంటే అర్థం ఒకటి ఉండాలి. అర్థం లేకపోతే ప్రతిబింబం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ అద్దమే సూక్ష్మ శరీరము, అది దాంట్లో నీడ పడుతుంది, ప్రతిబింబం పడుతుంది. బస్ చైతన్యాధిష్టానము ఉంటూ ఉండగా ఈ మనస్సు దాంట్లో ఉండే చైతన్య ప్రతిఫలనము, దానికే జీవుడని పేరు. మనస్సులో ఉన్న ఎన్ని లిమిటేషన్స్, దేశకాల వస్తు పరిచ్ఛేదాలు ఉన్నాయో అవన్నీ ఆ ప్రతిబింబానికి వస్తాయి. వీడు ఆ మనస్సుతో మమేకమై ఆ ప్రతిబింబమే తాను అని బతుకుతూ ఉంటాడు. వీడు చేయాల్సిందల్లా ఈ ప్రతిబింబము తాను కాదు, ఆ నూనె తాను కాదు, నూనె వంటి మనస్సు కూడా తాను కాదు అని తెలుసుకుని తను శుద్ధ చైతన్య స్వరూపుడుగా సాక్షి చైతన్యంగా నిలిచి ఉంటే వీడే దేవుడు, లేకపోతే వీడే జీవుడు. అక్కడే వడ్లగింజ, అక్కడే బియ్యపు గింజ. వడ్లగింజ అంటే జీవుడు, బియ్యపు గింజ అంటే దేవుడు. బహుశా అలా అయి ఉంటుంది ఆ సామెత. మళ్ళీ అందాము, యతు ఏ అధిష్టానం చైతన్యం, అధిష్టాన చైతన్యము గలదో, పునః మరియు యహ లింగదేహశ్చ, ఏ లింగదేహము గలదో, లింగదేహస్థ లింగదేహమునందున్న చిచ్ఛాయ చైతన్యము యొక్క ప్రతిఫలనము, తత్సంగహ ఆ మూడింటి యొక్క సముదాయము, జీవః ఉచ్యతే జీవుడు అని చెప్పబడుచున్నాడు అని అలాగా దేనికి దానికి సెపరేట్ చేయటం, దీనికి ఓ పద్ధతి ఉంది. ఇప్పుడు కాటన్ ఉందనుకోండి, కాటన్ మీకు బేల్ రూపంగా వస్తుంది, దాని నిండా మీకు ఇంప్యూరిటీస్ ఉంటాయి, మట్టి ఇంప్యూరిటీ ఉంటుంది, పొలంలోంచి వస్తుంది కదా ఆ కాటన్ పత్తి ఆకులు, వాటి ఎండిపోయిన ముక్కలు పొల్లలు ఇవన్నీ కూడా ఉంటాయి, అది కాటన్. దాన్ని వీళ్ళు ప్యూరిఫై చేస్తారు, దానికి కార్డింగ్ అంటారు, సిఆర్డి కార్డింగ్ ఆఫ్ కాటన్. ఆ కాటన్ ఏం చేస్తారంటే అలా ఫై కట్ట కింద ఉంటుంది, దగ్గర దగ్గరగా ప్రెస్ చేసి ఉంటుంది. దాన్ని మెషిన్ ఏం చేస్తుందంటే అలాగ ఫైబర్స్ కింద చేస్తుంది, ఫైబర్స్ ఫైబర్స్ కింద ఫర్దర్గా ఇలా ఇలా ఫైబర్స్ కింద పైకి కిందకి అలా అలా ఫైబర్స్ కింద, అంటే ఇంత గడ్డ కట్టిన కాటన్నని ఇంతలా విస్తరించి ఇంతలా విస్తరిస్తుంది. విస్తరించేప్పటికీ ఆ పొడకలు ఆకులు అన్నీ కూడా జారి పడిపోతాయి, అప్పుడు ఆ ఫైబర్స్ లాంటి ఇలా పైకి వస్తుంది, పైకి వచ్చి దాన్ని ఇలా ఒకదానికి పెద్దదానికి చూడతాడు, అప్పుడు దాని నుంచి దారాన్ని స్పిన్ చేస్తాడు, ది కార్డింగ్ ఆఫ్ ది కాటన్.
ఫస్ట్ కార్డింగ్, తర్వాత స్పిన్నింగ్. ఆ రకంగా జీవహ అనేది తీసుకోండి. తీసుకుని యూ బ్లో ఇట్ అప్, బ్లో అప్ చేస్తే ఏమొచ్చింది ఇప్పుడు? ఇదిగో లింగదేహము అంటే అంతఃకరణము, దాంట్లో చైతన్యము యొక్క ప్రతిఫలనము చైతన్యము, ఈ మూడు కలిస్తే జీవుడైనాడు అని మీకు కార్డింగ్ ఆఫ్ ది కాటన్ వల్ల ఇంప్యూరిటీస్ అన్నీ పోయినట్టుగా ఆ జీవుడు గురించి ఉన్నటువంటి భ్రమలు కల్పనలు అన్నీ ఏమయ్యాయి? పోయాయి. ఇంక ఇప్పుడు ఏముంది? అంతఃకరణం ఉన్నది, చైతన్య ప్రతిఫలనము చైతన్యము ఉన్నది. అంతఃకరణము నేను అనుకున్నంత కాలము వీడు జీవుడే, అంతఃకరణము నేను కాదు అని తెలుసుకుంటే వీడు చైతన్యము దేవుడై కూర్చుంటాడు. కాబట్టి జీవుడనగా ఇంత మాత్రమే, ఇంకా దాని చుట్టూ మనం 100 కథలు పెట్టుకోకూడదు. ఇంతే. అంచేతనే పనిలో పనిగా చెప్పేస్తున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళు దేహత్యాగం చేస్తారు. ఇప్పుడు తండ్రి గారు పోయారు, ఇంకా ఒకసారి పోయిన తర్వాత ఇంకా తండ్రి అనే మాట లేదు. ఆయన తండ్రి కాదు, ఇంకేది కాదు. మన దృష్టిలో ఫోటో ఒకటి పెట్టుకుని ఆ రోజు వచ్చేప్పటికి ఆయన తండ్రి అని మీ గతంలో, మీ మనస్సులో గతం ఉంటుంది. ఆ గతంలోంచి ఓ తండ్రి వస్తాడు, సంవత్సరానికి ఒకసారి వస్తాడు. ఏం రోజు రాడు, రోజు వస్తే మీకు ఇబ్బందే. ఏదో సెంటిమెంట్ అంటారు, సంవత్సరానికి ఒకసారి కాబట్టి సెంటిమెంట్ నడిపిస్తారు. ఇప్పుడు ఈ అక్కలు తమ్ముళ్ళు అన్నలు వీళ్ళందరూ కూడాను తద్దినం రోజును కలుసుకుంటారు. ఎలా నయా బాగున్నావా, లాస్ట్ ఇయర్ తద్దినానికి చూశాను, మళ్ళీ ఏడాది తద్దినానికి చూస్తున్నారు, ఆ రోజు కలుసుకుంటారు. ఏదో సెంటిమెంట్ పోతూ ఉంటుంది. సంవత్సరానికి ఓ రోజు సెంటిమెంట్ పర్వాలేదు, సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు అంటే మళ్ళీ కష్టమే. కాబట్టి యూ కెనాట్ డిసైడ్ ద ట్రూత్ బేస్డ్ ఆన్ ది సెంటిమెంట్. ఒక ఫిజికల్ బాడీ ఎప్పుడైతే డిజాల్వ్ అయిపోయిందో ఆ ఫిజికల్ బాడీని బట్టి వచ్చేటువంటి కులం, వర్ణం, వర్గం, బంధుత్వాలు అన్నీ డిజాల్వ్ అయిపోతాయి. హీఈస్ నో మోర్ ఫాదర్, ఈజ్ నో మోర్ ఏ ఫాదర్, హీఈస్ నాట్ ఏ బ్రదర్, హీఈస్ నాట్ ఏ సన్, హీఈస్ నాట్ ఎనీథింగ్ టు ఎనీబాడీ. అదంతా డిజాల్వ్ అయిపోయింది, గాన్. మరైతే మనం తద్దినం ఎందుకు పెట్టడము? వాళ్ళ కోసం కాదు తద్దినం, వాళ్ళకు వాళ్ళు ఉంటే కదా తద్దినానికి, ఉంటే కదండి, ఇంకా వాళ్ళ కోసం ఏమిటి తద్దినం? దీన్ని దగ్ధపట న్యాయము అన్నారు శాస్త్రంలో. దగ్ధపట న్యాయము అంటే ఏమిటి? ఇప్పుడు ఈ వస్త్రం ఉన్నది, అయితే ఈ వస్త్రం ఉన్నది, దీనికి వస్త్రం ఉన్నది, దీన్ని నిప్పు అంటుకుంది అనుకోండి. నిప్పు అంటుకోకముందు ఎలా ఉన్నది? ఇది వంచ అంచు, ఇది వస్త్రము టేబుల్, ఇలా పరిచయం ఉన్నది. నిప్పు అంటుకుని బూడిదైపోయింది, బూడిదైపోయిన తర్వాత కూడా అది వస్త్రము యొక్క షేపుని కలిగి ఉంటుంది, వస్త్రాకారంగానే ఉంటుంది. మీరు వెళ్ళి ఏదో చీపురు తీసుకుని అదంతా తుడిచేసిన తర్వాత ఆకారం పోతుంది, కానీ దగ్ధమైన పటం అక్కడ వస్త్రం లేదు, బూడిద ఉంది. బూడిద వస్త్రం ఎందుకు అవుతుంది? వస్త్రం లేకపోయినా గతించిన వస్త్రము యొక్క ఆకారము ఈ బూడిది ఉండబట్టి దీన్ని కూడా వస్త్రంగా, అదిగో వస్త్రము అని అనుకునే అవకాశం ఉంటుంది. జీవుడు అల్లటి వాడు. ఒకసారి ఫిజికల్ బాడీ డిజాల్వ్ అయిపోతే దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. అంచేత నేనేమంటానంటే ఈశ్వర సృష్టిలోకి వెళ్ళిపోవాలి, ఇంకా జీవ సృష్టిలో ఉండకూడదు. మా నాన్నగారు, మా అయ్యగారు, మా నాన్న ఇంక అలాగే పెట్టుకోకూడదు. నేనేమంటాను? ఈశ్వరుల్లో కలిసిపోయినారు అంతే. మీ అమ్మగారు ఏమయ్యారు? ఈశ్వరుల్లో, హిరణ్య గర్భుల్లో కలిసిపోయారు. ఎందుకని? హిరణ్య గర్భం నుంచి వచ్చారు, హిరణ్య గర్భుల్లో కలిసిపోయి. మీ నాయనగారు హిరణ్య గర్భుల్లో కలిసిపోయారు. తద్దినం పెట్టండి. తద్దినం పెట్టడానికి ఏముంది? తద్దినం అంటే ఏం చేస్తారు? అన్నదానం చేస్తారు. దట్ యు డూ. సంవత్సరానికి ఒకసారి చేసేదానికి మీకు జాతనైతే రోజు కూడా చేయండి, తప్పేం కాదు. ఆయన పేరు మీద సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేయండి, అమ్మగారి పేరు మీద సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేయండి. ఆ గతం మీకు ఉంది కదా, మీలో ఆ గతం ఉన్నది కదా. మీలో గతం లేకపోతే మీరు చేయనక్కర్లేదు. మీకు ఆ గతం ఉన్నది కాబట్టి మీరు చేయండి. అది లైక్ మదర్స్ డే, ఫాదర్స్ డే అని ఎలా అయితే పాశ్చాత్య దేశాల్లో చేస్తారో అలాగే యూ డూ దాట్. బట్ డోంట్ ఇమాజిన్ దట్ యువర్ ఫాదర్ ఈజ్ స్టిల్ సిట్టింగ్ సమ్వేర్. దగ్ధపటము. ఓకే. చైతన్యం యదధిష్టానం లింగదేహశ్చయ పునః చిచ్ఛాయా లింగదేహస్థా తత్సంఘో జీవ ఉచ్యతే.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.